గుడ్ మార్నింగ్. పత్రికలోని పతాక శీర్షికలకు సంబంధించినటువంటి వార్తల గురించిన చర్చలోకి స్వాగతం. ప్రస్తుతం ఈ రోజున విజయవాడ స్టూడియోలో మనతో లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చందు సాంబశివరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శ్రీనివాసరాజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే హైదరాబాద్ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు బండారు శ్రీనివాసరావు గారు, అనలిస్ట్, అట్లాగే పిఎల్ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు. ముందుగా బండారు గారు, తాజా పరిణామాలు చూశారు, చంద్రబాబు నాయుడు మిగతా ముఖ్యమంత్రుల్ని వెంట పెట్టుకుని కేంద్రం మీద తిరుగుబాటు, ఏమనిపిస్తుంది? ఒకటి, ఈ సమావేశానికి కాస్త ముందు వాతావరణ సూచన చూసినప్పుడు ఏదో సునామీలు రాబోతున్నాయని చెప్పి అనుకున్న మాట వాస్తవం. కానీ నిజంగా చెప్పాలంటే మంచి పద్ధతిగానే జరిగిపోయింది. అంటే ముఖ్యమంత్రులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తను చెప్పదలుచుకున్నదంతా కూడా 29 సమావేశాలు ఢిల్లీ తిరిగినా కూడా చెప్పలేని మాటలన్నీ కూడా ఈ సమావేశంలో ఆయన చెప్పేశారు. అంతవరకు ఆయన సక్సెస్ఫుల్. ఒకటి ఏంటంటే పద్ధతిగానే వ్యవహరించారు అందరూ కూడా. తిరుగుబాటు అనే పదం కొద్దిగా ఏదో మనం ఈ ప్రజాస్వామ్యంలో అంత మాట వాడవచ్చో వాడకూడదో తెలియదు. మొత్తానికి ఆ నిరసన గళాన్ని, ఆ తత్వాన్ని మేము నిరసనంతో ఉన్నాం. ఎందుకంటే ఆ కేజ్రీవాల్ వ్యవహారంలో కూడా వీడంతా కాస్త చూడటం అదంతా జరిగింది. ఒకటి, ఎవరైనా ఇప్పుడు మోడీ గారితో పోట్లాడొచ్చు కానీ ప్రధానమంత్రితో పోట్లాడకూడదు కదా. ప్రధానమంత్రితో మాట్లాడాలి, మోడీ గారితో పోట్లాడాలి, అది పెట్టుకోవాలి. అక్కడ రాజకీయంగా చూసినప్పుడు మీరు విభేదించవచ్చు కానీ ఆయన ఒక ప్రధానమంత్రి, వీళ్ళు ఒక ముఖ్యమంత్రులు. ఎవరి గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చుకుంటూ ఎవరి రాష్ట్రానికి వాళ్ళు కావాల్సింది సంపాదించుకోవటం సాధించుకోవటంలో ఎవరు అభ్యంతరం పెట్టరు. ఆ పద్ధతి పాటించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఢిల్లీపై కూడా మీడియా ముందుకేం పోలేదు వీడి తర్వాత. రైట్, పద్ధతిగా చెప్పాల్సింది సభలో చెప్పేశారు, బయటకు వచ్చారు. ఒక రకంగా ఇదే తరహా ముందు ముందు కూడా పాటిస్తే ప్రజాస్వామ్య విలువని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇంతకుముందు ఈ సమావేశానికి ముందు జరిగినటువంటి హడావుడి, గందరగోళం, పత్రికల్లో వచ్చిన వార్తలు, మీడియాలో వచ్చిన కథనాలు చూసినప్పుడు ఇదేదో గందరగోళంగా జరుగుతుంది ఈ సమావేశం అంతా అని చెప్పి భయపడ్డారు జనం. కానీ జరగలేదు. అందరూ సంయమనంతో వ్యవహరించారు, ఎవరు చెప్పాల్సిన మాట చెప్పారు. ప్రధానమంత్రి గారు ఆయన చేయాల్సిన సూచనలు ఆయన చేశారు. ముఖ్యమంత్రులు తమ మనసులో ఉన్నది, కడుపులో ఉన్నది వాడు చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది, వాడు చెప్పుకున్నారు. ఇలా జరిగితే ప్రజాస్వామ్యాన్ని చూసేవాళ్ళకు కూడా పర్వాలేదు, అందరూ మంచిగానే వ్యవహరిస్తున్నారు అనే ఒక పద్ధతి ఉంటుంది. సాధించుకోవడానికి రకరకాల వ్యవహారాలు చేయొచ్చు. ఇలాంటి ఒక సాంప్రదాయకమైనటువంటి ఒక మీటింగ్లో ఎలా నడవాలో అలానే పోవాలి. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. అది రైట్. శ్రీనివాస్ గారు, పిఎల్ శ్రీనివాస్ గారు, ఇలాంటి అంటే ఒక జాతీయ స్థాయి ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలనుకున్నారు కేసీఆర్. కానీ ఇట్లాంటి ఒక వేదికని కేసీఆర్ వాడుకోలేకపోతే చంద్రబాబు నాయుడు ఈవేళ కేసీఆర్ ఆలోచించినటువంటి, లేదంటే ఎవరిని కలవాలనుకున్నారు ఆ నేతలందరినీ తన వెంట పెట్టుకుని లీడ్ చేయగలిగితే కేసీఆర్ సైలెంట్ అయిపోయారనుకోచా? సాయి గారు, నీతి ఆయోగ్ కౌన్సిల్ అనేది ఒక మంచి పద్ధతిలో ప్రధానమంత్రిగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రాన్ని గురించి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి నీతి ఆయోగ సమస్య అది. ఆ కౌన్సిల్ మీటింగ్లో ఏదో నేను యుద్ధం చేస్తాను, నేను పోరాడతానని చెప్పేసి కేసీఆర్ గారు వెళ్ళలేదు. కేసీఆర్ గారే కానివ్వండి, వారి బృందం, పార్లమెంటు సభ్యులు కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, లోక్సభ కానివ్వండి, ఇక్కడ మంత్రులు కానివ్వండి, పదే పదే అక్కడ ఢిల్లీకి వెళ్ళేసి ఇక్కడ సమస్యల విషయంలో ప్రతిసారి కూడా అక్కడ వాళ్ళతో మెమరణం ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కంపేర్ చేశారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నీతి ఆయోగ్లో 23 ముఖ్యమంత్రులు, ఒక ఐ థింక్ ఒక గవర్నర్ గారు ఎవరో వచ్చినారనుకుంటాను. అయితే దేశం మొత్తంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మంచి అవకాశంగా తీసుకొని అక్కడ మాట్లాడు, యుద్ధానికి వెళ్ళలేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రధానమంత్రి పైన యుద్ధం కాదండి, మన సమస్యలు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెళ్ళారు, ఏ సమస్య గురించి మాట్లాడినారు అక్కడ, ఏ సమస్య సక్సెస్ అవుతుంది అక్కడ, అవన్నీ కూడా ఈరోజు మీరు చెప్పాలంటే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్న పెట్టారు, క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ముసిముసి నవ్వులు, వంగి దండం పెట్టుకోవడము, ఈ విధంగా అది కానీ వంగి దండం పెట్టాలి ఓ ప్రధానమంత్రి కాదని కాదు. కానీ ఇక్కడ హైప్ ఏ విధంగా చేస్తా ఉన్నారంటే మేము యుద్ధం పోతున్నాము, ప్రధానమంత్రితో పోరాడుతున్నాము, ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తానికి వెళ్తున్నామని చెప్పేసి ప్రజలను మోసం చేయడం తప్పని చెప్తా ఉన్నాను. అదే కేసీఆర్ గారు
దానికన్నా ముందు వారం రోజుల ముందు వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి వారితో గంట చర్చించి ఈ రాష్ట్ర సమస్యల గురించే కానివ్వండి, వ్యవసాయం గురించే కానివ్వండి, విద్యారంగం గురించే కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో ప్రపంచ దేశంలో జరుగుతున్నటువంటి సమస్యల గురించి మాట్లాడొచ్చినటువంటి కేసీఆర్ గారు అక్కడ ఇచ్చేది 7 నిమిషాలు మాత్రమే. ఆ 7 నిమిషాలు ఒక పద్ధతిగా, మళ్ళీ బండారు శ్రీనివాస్ గారు పద్ధతి అంటున్నారు, నాకు మాత్రం పద్ధతి అర్థం కాలేదు. 7 నిమిషాలు టైం ఇస్తే ఒక ముఖ్యమంత్రిగా 20 నిమిషాలు మాట్లాడే గొప్పతనం అండి? అక్కడ ఉన్నదే టైం అది. అందరు ముఖ్యమంత్రులు మాట్లాడాలి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడాలి, ప్రధానమంత్రి గారు మాట్లాడాలి. సమస్యను ఏ విధంగా మనం తీర్చిదిద్దుకొని ఇట్లు ప్రజలకు ఏ విధంగా మనం బెనిఫిట్ చేయాలి, ఏ విధంగా మనం ఈ ప్రజలకు ఏ విధంగా మాట్లాడితే ఈ మన లాభం జరుగుతుంది, మన రాష్ట్రం ముందుకెళ్తుందనే విషయంలో మాట్లాడాలి తప్ప ఇక్కడ ఇది రాజకీయం చేసేసి అక్కడ ఇది నీతి ఆయోగ్ పెట్టింది రాజకీయం చేయడానికి కాదు. ఇది ఒక మంచి పద్ధతి. ఇది 4వ సంవత్సరం అనుకుంటాను ఈ రోజు మీటింగ్ జరిగింది. నిన్న జరిగినటువంటి మీటింగ్ లో మాకు ప్రత్యేక హోదా ఇస్తున్నారు ఒక ప్రధానమంత్రిగా, మీరే అక్కడ వచ్చి ప్రామిస్ చేయరు ఇది కావాలి నాకు ఈ విధంగా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరినీ సపోర్ట్ తీసుకొని ప్రధానమంత్రి ఒక గ్రిప్లో తీసుకొని చేసేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉండే, అది చేయలేదు. హైప్ ఇచ్చేశారు, ప్రతి ఒక్క మంత్రి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆ బీజేపీ నాయకుడిని ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది, సీవీఎల్ నరసింహారావు గారు చెప్పడం జరిగింది. 2 నెలల నుంచి ఎప్పుడైతే మాతో విడిపోయిన తర్వాత ఒక లెటర్ కానివ్వండి, ఒక పత్రిక ప్రకటన కానివ్వండి, మాకు ఇది కావాలి అని చెప్పేసి చెప్పినట్టు దాని దాఖలు లేవు. పేపర్లో ఎల్లో మీడియాలు రాపియడం తప్ప, వాళ్ళ పేపర్ రాపియడం తప్ప వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. ఒక్క మాట ఒక్క మాట నేను అనేది, సో ఒక మాట ఏం చేస్తున్నట్టు ఈ రోజు ఓకే మీరు అన్నది అది అవునా కాదా అనేది ప్రధానమంత్రికి తెలియాలి, లోపలికి వెళ్ళిన ముఖ్యమంత్రికి తెలియాలి. ఇక్కడ స్ట్రైట్ గా నేను అడిగేది నిన్నటిదాకా థర్డ్ ఫ్రంట్ ని లీడ్ చేయాలి, నేను అనేది థర్డ్ ఫ్రంట్ ని లీడ్ చేయాలన్నది నిన్నటిదాకా కూడా కేసీఆర్ కాన్సెప్ట్. అందుకోసమనే దేవగౌడ దగ్గరికి వెళ్ళొచ్చారు, మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళొచ్చారు, అట్లా వన్ బై వన్ కలిసి వచ్చారు. ఇవాళ ఆ నేతలందరూ చంద్రబాబు నాయకత్వంలోకి వస్తే కేసీఆర్ ఒంటరి అవ్వలేదా? సాయి గారు సందర్భం ఉంటుందండి, ఏ సందర్భంలో ఏది మాట్లాడాలి, ఏ సందర్భంలో ఏది చేస్తే మనకు లాభం జరుగుతుంది అది మాట్లాడాలి. నీతి ఆయోగ్ పోయేసి అక్కడ ఫ్రంట్ గురించి మాట్లాడడం అంతకన్నా దౌర్జన్యం ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు కలుపుకుపోవడం అనే ఇప్పుడు ఒకళ్ళ లీడ్ లో వెళ్ళడం అనే కాన్సెప్ట్ కి నేను అనేది ఒకళ్ళ లీడ్ లో అంటే నిన్నటిదా కేసీఆర్ లీడ్ తీసుకుందాం అనుకున్నారు, తీరా చూస్తే లీడ్ నాలుగే. సాయి గారు బీజేపీని 4 సంవత్సరాలు లీడ్ చేసినటువంటి స్నేహితులు ఈరోజు ప్రత్యేక హోదా గురించి పోట్లాడుకుంటున్నారంటే ఏం చంద్రబాబు నాయుడు లీడ్ చేశాడండి? కేసీఆర్ కి సాధ్యం కానటువంటి కేసీఆర్ జాతి ఫెడరల్ ఫ్రంట్ కాన్సెప్ట్కి వెళ్తే ఆ ఫెడరల్ ఫ్రంట్ చంద్రబాబు చేతిలోకి వస్తున్నట్లేదు. పబ్లిసిటీ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు పొద్దుగోలకో ప్రెస్ కాన్ఫరెన్స్ రాత్రికో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటువంటి కేసీఆర్ గారు కాదు. కేసీఆర్ గారు ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఏ విధంగా వారితో మాట్లాడాలి, ఏ విధంగా మన పని చేసుకోవాలి, ఏ విధంగా పబ్లిక్ కు లాభం చేకూరుతుందో ఆ విధంగా మాట్లాడతారు తప్ప ఏదో సొంత రాజకీయం గురించి, సొంత పదవుల గురించి, నేను ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి పర్మనెంట్ గా అని పబ్లిక్ లో వెళ్ళేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటువంటి కేసీఆర్ గారు కాదు అని చెప్పారు. ఈ రోజు కేసీఆర్ పద్ధతితో చేస్తా ఉన్నారు, ఆ పద్ధతి చంద్రబాబు గారు నాయుడులో లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు లీడింగ్ అంటే ఏం చెప్తాం మేము? రైట్ ఒక్క నిమిషం, వారి రాష్ట్రాన్ని వారు సరిదిద్దుకోలేకపోతుంటే, రాష్ట్రాన్ని కాపాడలేకపోతుంటే, ఆ రాష్ట్ర ప్రజలకు ప్రమాణాలు చేసినటువంటి ఏమి చేయలేక పోతే ఈ రోజు ఆయన దేశానికి ఏముద్దరిస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రైట్ ఏమంటారు చందు గారు? నీతి ఆయోగ్ ని ప్లానింగ్ కమిషన్ కు బదులుగా నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పుడు దేశం మొత్తం మీద కూడా కొంత చర్చ జరిగింది. అది మంచి మూవా కాదా, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఒక విషయంలో నష్టం జరిగిందని మనం అనుకుంటే, ఓవరాల్గా దేశంలో ఏ డైరెక్షన్లో నీతి ఆయోగ్ వెళ్తుందనే దాని మీద క్యూరియాసిటీ అయితే అందరిలో ఉంది. నిన్న జరిగిన సమావేశం దాని తీరుతెన్నులు చూస్తే ఐ థింక్ కొంత మెచ్యూర్డ్గానే ఈ టీమ్, ఈ సోకాల్డ్ టీమిండియా వ్యవహరించగలిగిందని అయితే మనకు అర్థమవుతుంది. రెండోది, ఇక్కడ సీఎంలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, అందరూ మెంబర్స్ కాబట్టి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక సమస్యల్ని చెప్పుకునే అవకాశం, అట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి పాలసీస్, వాటి పనితీరు మీద, స్కీమ్స్ వాటి పనితీరు మీద
వీళ్ళకు ఉన్నటువంటి సందేహాలు కానీ సలహాలు కానీ ఇవ్వడానికి కూడా మంచి అవకాశం. ఇవి రెండు జరిగినాయి అని నేను అనుకుంటున్నాను జనరల్గా ఓవరాల్గా చూస్తే. సో దట్ వే నీతి ఆయోగ్ మీటింగ్ నిన్న సక్సెస్ఫుల్ అని అనుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే బాబు గారు కూడా ఈ రెండు ఎజెండాలతోటే వెళ్ళారు. ఒకటి ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టం అమలు, తర్వాత హామీల అమలు, ఈ రెండింటి విషయంలో కూడా ఆయన మాట్లాడటానికి అవకాశం వచ్చింది. ఇవాళ ఎవరో క్లోజ్డ్ డోర్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ గారితో, ఫైనాన్స్ మినిస్టర్ గారితో, రాజ్నాథ్ సింగ్ గారితో గతంలో మాట్లాడేవాళ్ళం. 29 సార్లు వెళ్ళినప్పటికీ ఎవరో ఒకళ్ళతోటి ఇద్దరితోటి మాట్లాడేవాళ్ళు. ఇవాళ దేశం మొత్తానికి మాట్లాడినట్టు అయింది. అందరి సమక్షంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనే అంశాన్ని ప్రస్తావించడం, మాకు న్యాయం చేయాలని కోరటం, దానికి సరే అక్కడికక్కడ స్పందించకపోయినప్పటికీ ఐ థింక్ ప్రైమ్ మినిస్టర్ గారు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, స్పాట్లైట్లోకి రావాల్సిన అవసరం వచ్చింది. అది సక్సెస్ అని మనం అనుకోవాలి. రెండవది జాతీయ విధానాల విషయంలోకి వచ్చేసరికి జిఎస్టీ అమల్లో తీసుకురావాల్సినటువంటి మార్పులు, అలాగే మన డిమానిటైజేషన్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ రెండు కూడా మాట్లాడారు సీఎం గారి స్పీచ్లో. ఆ రెండు అంశాలు కూడా ఉన్నాయి. ఇక మూడవది మనం ఇప్పుడు ఎన్నాళ్ళుగా కోరుకుంటున్నటువంటి ఎన్రేగా వ్యవసాయ రంగ అనుసంధానం, వ్యవసాయ రంగంలో ఎన్రేగా ఫండ్స్ వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. అది కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తావనకు రావడమే కాదు, వాళ్ళు ఒక టీమును కూడా ఏర్పాటు చేసి 7 సీఎంలతోటి, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెంబర్గా, మధ్యప్రదేశ్ సీఎం గారు దాన్ని లీడ్ చేసే విధంగా ఆ ఏర్పాటు చేయడం కూడా అభినందనీయం, ఆహ్వానించదగ్గ అంశం. ఎందుకంటే మనందరం చూస్తున్నాం ఎన్రేగా చేసిన పనులే చేయటం, ఒక్కోసారి పని ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. అలాంటప్పుడు వ్యవసాయ రంగం కూడా ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్గా భావిస్తూ, అందరికీ కావాల్సిన అంశంగా భావిస్తూ, ఇక్కడ పలానా రైతుకు బెనిఫిట్ జరుగుద్ది అనే దానికంటే కూడా ఆ రంగానికి బెనిఫిట్ జరిగే విధంగా ఎన్రేగా ఫండ్స్ను అనుసంధానం చేసుకోవాలి, వాడుకునే అవకాశం ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ వచ్చాం. దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయటం అనేది అభినందనీయం. ఇక ఫైనల్గా సీఎం గారు మనం తీసుకున్నటువంటి ఇప్పుడు ఎల్ఈడి బల్బుల విషయంలో కానివ్వండి, స్వచ్ఛ భారత్ విషయంలో కానివ్వండి, అనేక అంశాల్లో మన పురోగతి, అలాగే మన అభివృద్ధి రేట్ల గురించి వివరించారు. దానికి నీతి ఆయోగ్ కూడా స్పందిస్తూ, ఇన్ఫ్యాక్ట్ ప్రధానమంత్రి గారే స్వయంగా మీరు విశాఖపట్నంలో ఎలా చేశారో, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎలా చేస్తున్నారో, ఎల్ఈడీల వినియోగం విషయంలో దాన్ని ఒక మోడల్గా తీసుకుని మీరందరూ చేసుకోవాల్సిన అవసరం ఉందని మిగతా సీఎంలకు చెప్పడం కూడా మన ప్రభుత్వ పనితీరు మీద మంచి కామెంట్ అని, మంచి అభినందనలు ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవాల్సి వస్తుంది. రైట్. ఇక్కడ జీవీఎల్ అంటే ఈ పేపర్ హెడ్డింగ్కి వాస్తవానికి మధ్యన పొంతన ఏమన్నా ఉందనుకుంటున్నారు అంటే, జ్యోతి వాళ్ళు వేసినటువంటిది వంచన చాలిక అంటూ కఠిన స్వరంతో చంద్రబాబు నాయుడు మోడీకి వార్నింగ్ ఇచ్చారనేటువంటిది, అట్లాగే హోదా ఇవ్వాల్సిందే అన్నది ఈనాడుది అనుకోండి. అయితే ఇక్కడ జీవీఎల్ నరసింహారావు అయితే అక్కడేమీ జరగలేదు అని చెప్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటిది ప్రచారం తప్ప పనులేమీ లేవు అనేటువంటి కాన్సెప్ట్ని మాట్లాడుతున్నారు. అంటే లోపల ఏం జరిగిందో వాస్తవంగా మీడియాకి అందరికీ కూడా ప్రెస్ నోట్ ద్వారా తప్పించి ఇష్యూ ఏముండదు. గవర్నమెంట్ ప్రైవేట్ అంటే సాధారణంగా సీఎంలు ఏమన్నా ఇష్యూ తీసుకొచ్చినా అట్లాంటివి వాళ్ళ ప్రెస్ నోట్లోనే ఇదిగో వీళ్ళు ఈ అదనంగా ఇవి ప్రస్తావించారు. బట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో ఓన్లీ నీతి ఆయోగ్కి సంబంధించి కాన్సెప్ట్ ఏంటనేది మాత్రమే ఉంది. ఇక్కడ బయట మీడియాకి మాత్రం లోపల ఏం జరిగిందనేటువంటిది లీక్ తప్పించి ఎవరికి ఏంటి క్లారిటీ లేనటువంటిది. నిజంగా వంచన చాలు అని చెప్పి తీవ్ర స్వరంతో విరుచుకుపడటం లాంటివి జరిగినాయా, లేకపోతే పేపర్లలో మాత్రమే జరిగింది? ఇక్కడ వ్యవసాయ రంగాన్ని ఎన్రేగాని అనుసంధానం చేయటం అనే దాని మీద కమిటీ వేశారు. అంటే అది మనం ముందుగా మాట్లాడాము, సీఎం గారు మాట్లాడారు, సీఎం గారు దాంట్లో సభ్యుడు కూడా. అదేమి జీవీఎల్ కాదనలేరు కదా, కాదనలేరు. అది మన డిమాండ్ ఎప్పటి నుంచో జిఎస్టీ మీద, డిమానిటైజేషన్ మీద మన అభిప్రాయాన్ని చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి అవకాశం కుదిరింది. ఎందుకంటే డిమానిటైజేషన్ కమిటీలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభ్యుడు, టాస్క్ ఫోర్స్ సభ్యుడు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి పొరపాట్లు లేదంటే దాన్ని అమలులో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించారా లేదా జీవీఎల్ నరసింహారావు గారికి ఎట్లా తెలుసు నాకు తెలియదు. అదే వాళ్ళ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి అంశాలు, మెయిన్ అంశాలు నేను మాట్లాడుతున్నాను. ఇక రెండవది చందు గారు అందరు సారీ చందు గారు
అందరు ముఖ్యమంత్రులు వ్యవసాయ విషయంలో అనుసంధానం విషయంలో మాట్లాడినటువంటి విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాదంటలేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి మాట్లాడారు దాని విషయం. కాదంటలేదన్న, దాన్ని ఏడుగురు సభ్యులు వేశారు, దాన్ని మన ప్రస్తావనకి మంచి అవకాశం వచ్చింది, మన రాష్ట్రానికి మంచి ప్రాధాన్యత వచ్చింది. ముఖ్యమంత్రికి కేసీఆర్ గారు కూడా తెలంగాణ వైపు నుంచి ఇది డిమాండ్ చేస్తున్నారు ఎప్పటి నుంచో, దీన్ని సపోర్ట్ చేస్తున్న సీఎం ఆయన ఒకరు. అంటే ఇక్కడ ఒకటేంటంటే, ఇక్కడ ప్రధానంగా మీరు అడిగిన క్వశ్చన్ లో ప్రధానంగా ఎక్కడుందంటే స్వరం చాలిక లేదంటే ఏదన్నా పెట్టుకోనివ్వండి న్యూస్ పేపర్స్ వాళ్ళు, మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను అయితే ఆయన బ్రీఫ్ చేయగలిగారు. ఏ స్వరంతో చేసినా కానీ పాయింట్ పాయింటే రైట్. సీఎం గారు ఏం చెప్పుంటారు, మాకంతా మంచి జరుగుతుంది, మాకు చేసిన సహాయం చాలిక అని చెప్పుంటారా? చెప్పుంటారు కదా, చెప్పరు కదా. మాకైతే ఇష్యూస్ ఉన్నాయి, మా ఇష్యూస్ని మాది ప్రత్యేకమైన రాష్ట్రం, ఇది ప్రత్యేకమైన సమస్యలు కాబట్టి మీరు మమ్మల్ని ప్రత్యేకంగా చూడాలి, మీరు మాకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలనేది భావన. దానికి మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా టైటిల్ పెట్టండి. మన గోల్ కూడా అదే, కేంద్రం దృష్టికి మన సమస్యలను తీసుకెళ్ళటం. భాష ఎగ్జాక్ట్గా ఆయన ఏం వర్డ్స్ వాడాడో నేను అక్కడ లేను కాబట్టి నేను మీకు చెప్పలేను. మన జనరల్గా ప్రెస్లో ఏమొచ్చింది, హిందూలో ఏం రాశారు, ఈనాడులో ఏం రాశారు, టైమ్స్లో ఏం రాశారు, ఈ దీన్ని బట్టి మనం సమరైజ్ చేస్తున్నాం అంతే కదా. అంటే తర్వాత ప్రెస్ నోట్లో, తర్వాత ప్రెస్ బ్రీఫింగ్లో కూడా ఏంటంటే, తిరుగుబాటు చేసే వాళ్ళనైతే దగ్గరికి రానివ్వనటువంటి నియంతృత్వ పోకడ మోడీది అని మనం ఇప్పటిదాకా కూడా మన రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ అది విరుచుకుపడుతున్నాం. అట్లాంటప్పుడు అదే కరెక్ట్ అయితే ఇప్పుడు ఇట్లా నరేగా కమిటీకి పెట్టకూడదు, దాని మీద వేసిన కమిటీకి పెట్టకూడదు. ఇప్పుడు రెండు ఇష్యూస్లో చంద్రబాబుది కీ రోల్ ఇచ్చారు అక్కడ. మరి ఆ నియంతృత్వ పోకడ లేకపోతే భయపడి, అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంటే ముందు రోజు నుంచి ప్రచారంలోకి వచ్చింది వాస్తవంగా రేపు ఇంకా అదైపోతుంది, ఇదైపోతుంది, నీతి ఆయోగ్ స్తంభించిపోద్దా, పని జరుగుతుందా, అసలు నీతి ఆయోగ్ మీటింగ్ నడుస్తుందా, నలుగురు ముఖ్యమంత్రులు ఒక్కటైపోయారు, యాంటీ బీజేపీ టీం అంతా ఒక్కటైపోయింది, మొత్తాన్ని చంద్రబాబు లీడ్ చేస్తున్నారు, అసలు గందరగోళం జరగబోతుంది అన్నటువంటి ఒక ఫోకస్ ముందు రోజంతా కూడా మీడియాలో అయింది. తర్వాత సమావేశం ఏమో పొద్దునుండి సాయంత్రం దాకా జరగాల్సిన టైం వరకు పర్ఫెక్ట్గా జరిగింది. ఆ తర్వాత లోపల ఆయన అట్లెళ్తున్నప్పుడు ఇట్లా తిరిగారు, లేకపోతే ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లాంటి వచ్చినాయి. తీరా చూస్తే కమిటీలో అట్లా ఉన్నారు, ఫోటోలు చూస్తే ఇట్లా ఉంది. ఇందులో అసలు ఏం జరుగుతున్నది, లోపల మీరు వెళ్ళాలా నేను వెళ్ళలేదు, ఈ నియంతృత్వ పోకడలు ఇవన్నీ కూడా అయినట్ట అయినా కూడా లేదా భయపడి, అంటే చంద్రబాబు నాయుడిని చూసి భయపడి ఆ కమిటీలకు వేసినట్ట. సరే, ఏదేమైనా కానీ రిజల్ట్ అయితే మనకు అనుకూలంగా వచ్చింది అనేది మా అభిప్రాయం. రైట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం వల్ల వచ్చిందా, కర్ణాటక ఎలక్షన్ బై ఎలక్షన్స్ వల్ల బీజేపీ విధానంలో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ మార్పు వచ్చిందా, వాళ్ళు రాజకీయంగా కూడా జాగ్రత్త పడాలని ఆలోచిస్తున్నారా, సీఎం గారు సీనియరు చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడితో మనకెందుకు విభేదం, స్టెప్ తగ్గారా, ఏది జరిగినా కానీ ఎవెన్చువల్గా మంచి జరిగిందని మా అభిప్రాయం. రైట్. ఇలా ఇంకొద్దిగా తగ్గి ఇంకొద్దిగా మన రాష్ట్ర కోరికల్ని మన అవసరాలని గమనంలోకి తీసుకుని మనకు హెల్ప్ చేశారనుకోండి, తప్పేముంది, అదే కదా మనం కోరుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శంకర్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు. శంకర్ గారు ఏమంటారు, చంద్రబాబు నాయుడు నిన్న చేసినటువంటి ఒక తీవ్రమైనటువంటి పోరాటంతో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చగలిగారనేటువంటి తెలుగుదేశం పార్టీ చెప్తుంది, ఏమంటారు? ఇప్పుడు సాయి గారు ఆ పోరాటం అనేదానికంటే దానికి మామూలుగా ప్రణాళిక సంఘం రద్దయిన తర్వాత నీతి ఆయోగ్ అనేది ఏర్పడింది. నీతి ఆయోగ్లో సంబంధించింది అందరు ముఖ్యమంత్రులు, దేశానికి సంబంధించిన ప్రతి రాష్ట్రానికి రిప్రజెంటేటివ్ ముఖ్యమంత్రులు వెళ్తారు, దానికి ప్రధానమంత్రి అధ్యక్షత ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక భేటీ. ఇందులో ఏమైందంటే, గత వారం రోజులుగా ఏదో బ్రహ్మాండం బద్దలవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ మోదీ మీద యుద్ధం ప్రకటించేశాడు, కత్తులు తీసుకున్నాడు, సైనికులతో వెళ్తున్నాడు అనేటువంటిది ఒక రకమైనటువంటి ప్రచారము భారీ ఎత్తున జరిగింది. మేము కూడా అయ్యో ఏదో జరుగుతుంది, ఈయన నిలేస్తారు, ఏదో జరుగుతుంది అనేది మేము కూడా అనుకున్నాం, ఎందుకంటే అంతలాగా బ్రహ్మాండమైనటువంటి ప్రచారం జరిగింది. కానీ ఇక్కడ చూసింది ఏంటంటే, ఈయన జరిగినటువంటిది బయట ముందు రోజు వెళ్ళేసి అడావిడి చేయడము, అది చేయడము, ఆందోళన కలవడము చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక్కసారి గమనిస్తే, వీళ్ళు అంటున్నారు కదా 20 నిమిషాలు జరిగింది, 30 నిమిషాలు జరిగింది, భేటీ అనేది మీరు చూడలేదు, మేము చూడలేదు. నీతి ఆయోగ్ తన ట్విట్టర్లో కొన్ని పోస్టులు, కొన్ని ఫోటోలు పెడితే ఆ ఫోటోల ఆధారంగా మనం మాట్లాడుతున్నాం. అక్కడ జరిగినటువంటి ఆ సంభాషణ చూస్తే, అంటే ఆ ఫోటోలు ఇదంతా చిత్రీకరించినట్టు చూస్తే ఎలా ఉందంటే, అయ్యా మోడీ గారు మీ ప్రాపకం ఉంటే చాలు అనేటువంటిది వంగి వంగి దండాలు పెడుతూ, ఆ చిరునవ్వుల ముఖమంతా కూడా అరక్రమమైన ముఖమంతా ఫేస్ పెట్టి
ఇకిలి నవ్వులు నవ్వుతూ, ఎందుకంటే ఒక అభద్రతా భావనలు ఏర్పడుతుంది, ఏదో తప్పు చేశాము అనేటువంటి భావన ఏర్పడి ఆ భావనలో ఉన్నారు. అదేవిధంగా ఈ ఏవైతే ప్రస్తావించారో, ఏదైతే విషయాలు ప్రస్తావించారో ఆ విషయాలను ఏంటంటే ప్రతి చిన్నపిల్లవాడు కూడా రాష్ట్రానికి సంబంధించి ప్రతి చిన్నపిల్లవాడు చెప్పండి కోరుకుంటేది ఏంటంటే ప్రతి ప్రజా సంఘాలు విద్యార్థులు ఏదైతే ప్రత్యేక హోదా కావాలి, లేకపోతే ఇది కావాలి, పోలవరం కావాలి అనేటువంటిది ప్రతి చిన్నారి కోరిక. అది ప్రతి ఒక్క వ్యక్తి కోరిక. ఆ కోరికలు ఏంటంటే పార్లమెంటులో ప్రస్తావించాము, అభిశంసన తీర్మానం పెట్టాము, అవిశ్వాస తీర్మానం పెట్టాము. ఇవన్నీ కూడా జరిగినటువంటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఆయన చదివారో ఆ చదివిన దాన్ని వచ్చేసి జస్ట్ నోటెడ్ పాయింట్, అది ప్రతి ఒక్కరు చదువుతారు. చదివితే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎక్కడైతే మనం డిమాండ్ చేస్తారేమో, నాకు ఇవ్వకపోతే మా మంత్రులంతా మా ఎంపీలు రాజీనామా చేస్తాము, లేదా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తాము, లేకుంటే మేమంతా కూడా మా యొక్క బీజేపీ యేతర ముఖ్యమంత్రులంతా కూడా దానికి సంఘీభావం తెలిపి బయటకు వచ్చేస్తారు, ఇలాంటి డిమాండ్లు ఏమైనా వస్తాయేమో, ఇలా ఏమైనా ప్రెజర్ పెడతారేమో, ఒక ఒత్తిడి తెస్తారేమో ప్రధానమంత్రి మీద అనేటువంటి భావన మేము చూసాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా సీన్ విచిత్రంగా రివర్స్ అయిపోయింది. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఏమండి, ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి ఇంతసేపు చేశారు అంతసేపు చేశారు బ్రహ్మాండము బద్దలైంది ఏమీ అక్కడ జరగలేదు. ప్రధానమంత్రి యొక్క ఏ తాపత్రం ఎట్లుందంటే ప్రధానమంత్రి చేయగలుపు తెచ్చాలనేసి మీరు ఎక్కడైనా గమనించండి, ఎక్కడైనా ఒక పెద్ద వ్యక్తులు సాయి గారు పెద్ద వ్యక్తులు ఎక్కడైతే కలిశారో ఒక సభాపూర్వకంగా నమస్కారం చేయడం కానీ లేకపోతే కుడిచేయులు అభివాదాలు సేకండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉందంటే నరేంద్ర మోదీ గారి ఫోజ్ ఎలా చూస్తుందంటే ఏమంటే చంద్రబాబు నాయుడు ఏదో పాపకం కోసం వెళ్ళేసి ఇలా వంగి ఇలా అంటే ఆయన ఎడమ చేత్తో ఇలా అంటే ఫోటోల్ని బేస్ చేసుకుని మనకి మనం అన్వయం చేసుకుంటే అది కాదు, ఫోటోలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూపెడతారు, మనం రైట్ సైడ్ చూసిందని లెఫ్ట్ సైడ్ చూసామంటే కనుక అదేదో ఎడం చేత్తో ఇచ్చినట్టు అనిపిస్తుంది. అవి ఫోటోల్ని బేస్ చేసుకుని కూడా మనం కథలల్లో వేసుకుంటే ప్రజలకు మనం కూడా ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చినట్టు అవ్వట్లేదు. అప్పుడు సాయి గారు పోచర్ కనిపిస్తుంది కదా, అదే అంటే రాష్ట్రానికి అవమానం జరిగింది, ఈ ముఖ్యమంత్రి వల్ల తెలుగు రాష్ట్రాలకు అవమానం జరిగింది అనేటువంటి బాధ తప్ప చంద్రబాబు నాయుడు ఎడమ చేతిస్తే ఏమి, చంద్రబాబు నాయుడు పాదావిందనం చేస్తే మాకు కాదు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో వెళ్ళలేదండి సాయి గారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర రిప్రజెంటేటివ్ గా వెళ్ళేసినప్పుడు ఎక్కడ బాధ కలుగుతుంది? ఇంత ధీరస్థితిలో ఎందుకు ఈ రాష్ట్రాన్ని దిగజారుస్తున్నారు? తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఎందుకు ఒక్క మాట శంకర్ గారు గతంలో జగన్ వెళ్ళినప్పుడు చూసినా, లేకపోతే ఏ లీడర్ వెళ్ళినప్పుడు చూసినా, లేదా మోడీ ఇంకొకళ్ళతో మాట్లాడినా, కొద్దిగా అవతల వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు నమస్కారం పెట్టేటప్పుడు కొద్దిగా ముందుకు వంగుతారు. అది వంగేసినట్టు, ఆత్మగౌరవాలు తాకట్టు పెట్టేసినట్టు, లేకపోతే ఇట్లాంటి పదాలు వాడటం ద్వారా సాధించుతున్న మనం ఏం సాధిద్దాం అనుకుంటున్నాం అంటే అవతల వాళ్ళతో గౌరవంగా వ్యవహరించడం కూడా ఈవేళ అహంకారము బానిసత్వాల కిందకు వస్తాయా? సాయి గారు మీరు చెప్పింది కరెక్ట్, నేను అంగీకరిస్తా మీరు చెప్పింది. ఇక్కడ ఏంటంటే సాయి గారు చెప్పండి, ముందు నుంచి వారం రోజుల నుంచి ఏదో బ్రహ్మాండం భద్రమవుతుంది, మోడీని బహిష్కరించినాడు, మోడీ కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు మోడీ మొహం చూడలేదు అనేటువంటి ఒక యెల్లో మీడియా తీవ్రమైన ప్రచారం జరిగింది చూడు. ఏదో రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారు, అసలు నరేంద్ర మోడీని మొహమే చూడలేదు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక గోబెల్స్ ప్రచారం చేశారు ప్రజల మీద రుద్దడానికి. అందులో కంటెక్స్ట్ లో భాగంగా నేను ప్రజలకి వివరించి చెప్తున్నాను. అంతేగాని ఒక నరేంద్ర మోడీకి వెళ్ళి పాదావిందనం చేయండి మాకే అభ్యంతరం అండి, మాకే అభ్యంతరం. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 కోట్ల ప్రతినిధిగా వెళ్తున్నారు అక్కడికి, 5 కోట్ల ప్రతినిధిగా వెళ్ళినప్పుడు హక్కులు సాధించండి. ఎక్కడన్నా ఒక మాట అన్నారండి మాకు ఈ ప్రత్యేక హోదా రాకపోతే, పోలవరం రాకపోతే మేము ఎంత బహిష్కరిస్తామని బయటకు వచ్చారా? లేకపోతే మేము రాజీనామాలు చేస్తాం మా ఎంపీలని చెప్పారా? లేకపోతే ఇక మొత్తం తిరుగుబాటు చేస్తాము, ప్రధానమంత్రి కార్యాలయం మీకు చేస్తామని చెప్పారా? ఇంకోటి అండి, ఎక్కడైనా పార్లమెంటు సత్సంపాదన సంప్రదాయాల్లో పార్లమెంటులో కూడాను ఒక వ్యక్తి చదివేదాన్ని బట్టి ఆ సమయం కేటాయిస్తారు. ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఆ సమయంలో మించి పోతే స్పీకర్ కూడా ఒక వార్నింగ్ ఇస్తారు, యువర్ టైమ్ ఇస్ ఓవర్ అని, కానీ పొడిగిస్తారు. ఏదో నేను రాజ్నాథ్ సింగ్ అడ్డుపడ్డారంటే రాజ్నాథ్ సింగ్ అడ్డుపడినా కూడాను వీరోచితంగా 20 నిమిషాలు పోరాడరు అనేటువంటి ఒక ఊహాకల్పితాలు రాసేసి తెలుగు ప్రజల మీద రుద్దుతున్నారు చూడు. ఆ రుద్దడాన్ని మేము ఖండిస్తున్నాము. ఏమీ జరగలేదు, ఒక్క నిమిషం బద్దలు కాలేదు, ఏమీ కాలేదు. కోరుకున్నట్టే ఏదో కోరుకున్నారు, ఒక పత్రికలకు ముందు ఏదైతే రిలీజ్ చేస్తే అది చదివారు. ఏమీ జరగలేదండి, ఏమీ జరగలేదు. సర్ప్రైజింగ్లీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల అవగాహన ఎలా ఉందంటే, మీరు అన్నట్టుగా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, సభా మర్యాదలు ఉంటాయి, చిన్న పెద్ద ఉంటుంది, వయసును బట్టి వ్యవహార శైలి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి నమస్కారం చేశారు లేదా షేక్ హ్యాండ్ ఇచ్చారు,
ఎలా ఇచ్చినా కానీ దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. దాంట్లో కూడా రాజకీయ కోణాన్ని ఎత్తుక్కుంటున్నారంటే అది భావదారిద్ర్యం కింద లెక్క. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగుంటే, మన సీఎం గారిని అవమానపరిచారు ప్రధానమంత్రి గారని మీకు అనిపిస్తే, మీరు మాట్లాడాల్సింది ప్రధానమంత్రి గారి మీద. ప్రధానమంత్రి గారు మీరు అలా ఎందుకు చేస్తున్నారు, ఇష్యూస్ ఏమైనా కానీ, సమస్యలు ఏమైనా కానీ, టోన్ ఏదైనా కానీ, మీరు మా సీఎం గారిని ఎందుకు అవమానపరుస్తున్నారని మాట్లాడాల్సిన వైఎస్ఆర్ పార్టీ తిప్పి మళ్ళీ ఏమంటున్నారు, అలా చేశాడంట, దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారేనంట. ఐ థింక్ ఇది చాలా హాస్యాస్పదం. అలాంటి విషయంలోకి వెళ్ళొద్దు మనం, అలాంటి విషయంలో అవమానించారని చంద్రబాబు అనలేదు అని చంద్రబాబు గారిని తిడుతున్నారు. చంద్రబాబు గారిని ఈయన తప్పు పడుతున్నారంట. కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదండి. మీరు చిన్నవాళ్ళు అంత ఆవేశపడ అలా, అది ఆ భావజాలం కరెక్ట్ కాదు. మనం ఇష్యూస్ ని నీతి ఆయోగ్ ఏం చేసింది, మనం ఏం చేయగలిగాము, టీం బిల్ గా మాట్లాడలేదు, వేరే విషయం. ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆ ఫోటో లేకపోయినుంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి నేను చెడాఫడా మాటలు అనేసాను, ప్రధానమంత్రి భయపెట్టిచ్చేస్తానని చెప్తా ఉండే. ఆ ఫోటో వల్ల ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారో మీకు అర్థమైండొచ్చు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ ఫోటో చూసిన తర్వాత నేను ప్రధానమంత్రి మర్యాద ఇవ్వాలి, ప్రధానమంత్రి కన్నప్పుడు గౌరవం ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి, కాదని కాదు. ఆ ఫోటో చూసిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి అతనికి అవకాశం దొరకలేదు. ఏముంది సార్ ఆయన, అది మీటింగ్ కాదు, మీటింగ్కి వెళ్ళబోయే ముందు పక్కనో బయట ఎక్కడో కలిశారు, కలిసినప్పుడు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటారు. దాంట్లో మీకు ఏమర్థమైంది, ఆయన మాటలు కాదు కదా, ఆయన మాటలు ఏమన్నాయో రికార్డు ఇవ్వమానండి, పని ఇవ్వగలరేమో ఇవ్వమానండి, దాన్ని బట్టి మాట్లాడుకుందాం మనం. ఆయన ఇక్కడ వాళ్ళు నేను అన్నగారు నేను ముందుగానే చెప్పాను, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది కాదు, ఓవరాల్ గా మనకు తెలుస్తున్న అంశాలు మనకు ఉపయోగపడే అంశాలుగా ఉన్నాయని మాట్లాడాను నేను. రైట్ రైట్, బండారు గారు చెప్పండి. సాయి గారు ఇంకోటండి, శంకర్ గారు ఒక్క నిమిషం, శంకర్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మిగతా కూడా మాట్లాడనిద్దాం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం చెప్పండి బండారు గారు. ఒక విషయం అండి, ఇక్కడ మర్యాదలు సాంప్రదాయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు రెండు నేను ముంగాకనే చెప్పాను, మోడీ గారితో పోట్లాడొచ్చు, ప్రధానమంత్రితో మాట్లాడాలని చెప్పాను. అంటే ఆ పదవికి ఇవ్వాల్సినటువంటి గౌరవం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సాయి గారు, మీరు కూడా ఉన్నారు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవన ప్రారంభోత్సవం జరిగినప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చారు. వస్తే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. ఆ రాజీవ్ గాంధీ గారు స్టేజ్ మీద ఉన్నంతసేపు ఆయన పక్కనే నిలబడి ఉన్నాడు. ఆయన దుబాసీలాగా అనువాదకుడులాగా కాదు, మర్యాద పద్ధతి, ఒక పదవికి ఇవ్వాల్సిన గౌరవం చెబుతున్నాను. అలానే కేసీఆర్ గారు కూడా చూడడం తరహా, ఆయన ఏంటంటే 10 మందిలోకి పోయినప్పుడు ఆ మర్యాదని పాటించడం అనేది ఆయన బ్రహ్మాండంగా పాటిస్తాడు. కనీసం జనం చెప్పుకుంటారు కూడా తర్వాత, ఎంత గవర్నర్ దగ్గరికి పోయినా, సాటి ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా, ఇంకో ప్రధానమంత్రి దగ్గరికి పోయినా కూడా, అక్కడ అప్పటిదాకా ఆయన భీకరంగా హుంకరింపులు చేసినా కూడా ఆ పదవి దగ్గరకు వచ్చేసరికి చాలా పద్ధతిగా ఉంటాడు ఆయన. రైట్. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ ఫోటో మీద చర్చ అనవసరం అన్న ఉద్దేశం. రైట్. ఒకటి, అంతకు ముందు జరిగినటువంటి వ్యవహారం చూసారా, దానివల్ల ఇది జరిగింది కానీ లేకపోతే ఇది కాదు. అంతకు ముందు ఈ మీటింగ్ ముందు పెద్ద ప్రచారం జరిగేసరికి ఇది అదే, అసలు ఇవాళ చర్చ రావడానికి కారణమే అదే అయింది. రైట్. శ్రీనివాసరాజు గారు బీజేపీ మాట్లాడుతున్నారు, అయ్యాక మీరు మాట్లాడుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న విషయాలు వేరండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లోకి తీసుకెళ్తున్న పత్రికల ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, లేదా తెలుగుదేశం నాయకులు కానీ, ప్రభుత్వ పరంగా మినిస్టర్లు కానీ మాట్లాడుతున్న తీరు ఒక రకంగా ఉంది. ఇక్కడ మీరు మన మిత్రులు కూడా ఇందాకనట్టు అగెనిస్ట్ గవర్నమెంట్, అగెనిస్ట్ ప్రధానమంత్రి గారు అనేక స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఢిల్లీకి వెళ్ళేసరికి ఇవన్నీ ఏమి ఉండట్లా, వాళ్ళు మీటింగ్ వ్యవహారాలు అంతకుముందు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడిన తీరు, జరిగిన మీటింగ్ సందర్భాలు అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఎటువంటి వివక్ష లేదు. 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి,
బైఫర్గేషన్ సరిగ్గా జరగలేదు, అన్యాయం జరిగింది అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళకి కేంద్రానికి ఉంది కాబట్టి ఆ యొక్క 3.5 సంవత్సరాల కాలంలో ఇన్ని లక్షల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు చట్టంలో ఉన్నాయి, చట్టంలో లేకుండా కూడా ఇచ్చిన మాట వాస్తవమే. ఇవి ఏమి ఇవ్వలేదు అని కూడా ముఖ్యమంత్రి గారు కూడా నీతి ఆయోగ్ సమావేశంలో ఏమి ప్రస్తావన చేయాలి అంటే సెంట్రల్ ఆర్గనైజేషన్ సంబంధించిన 11,000 కోట్ల రూపాయలకి 635, అది కూడా తప్పు అంటున్నాను నేను. 600 కోట్ల రూపాయలు ఒక ఎయిమ్స్లోని ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు 17 బ్లాకులు 7 అంతస్తులు ఇప్పుడు లేచింది, 800 కోట్లు అవుతుందండి. నీటికి తరీపులు కూడా 450 కోట్లు టెండర్స్ పిలిచారు. అంటే బడ్జెట్లో కేటాయించింది 50 నుంచి 100 కోట్లు 200 కోట్లు కేటాయించిన టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కేంద్రం నుంచి ఆటోమేటిక్గా అమౌంట్స్ రిలీజ్ అయిపోతుంటాయి. చూడండి పత్రికలో రికార్డుగా ఉన్న ఇది ఎయిమ్స్ అసలు ఒక ఇటు కూడా పడలేదన్నారు. 17 బ్లాకులు అయింది, ఇంకో 4-5 నెలల్లోనే అది ఈ నెల సంవత్సరం ఎండింగ్ లోపే అది ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. అలాగే మిగతా ప్రాజెక్టులు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎక్కువ అంటే ఒకేసారి అన్ని ఒకే సంవత్సరం అన్ని బడ్జెట్లు కూడా బడ్జెట్లో కేటాయించడం జరగదు. అది ప్రాసెస్లో 2-3 సంవత్సరాలు మొత్తం పూర్తి అయ్యేటట్టు చేస్తారు. అప్పటికి స్పీడ్గా జరుగుతుంది. అలాగే పోలవరం విషయంలో కానీ మిగతా ప్రాజెక్టుల విషయంలో కానీ అలాగే క్యాపిటల్ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా అంటే మా మిత్రులు అంటే 20 నిమిషాలు పోరాడాను చేశాను కాకుండా మీటింగు 7 నిమిషాలు మాట్లాడుతున్నారు. సాయిగా మీరు కూడా మీరు ఆగండి అంటున్నారు అంటే మీరు నా మీద పోరాడినట్ట లేదు మీకు కంటిన్యూ చేస్తే మేము మీద పోరాడినట్ట అలా ఎలా అవుతుంది? టైం బీయింగ్ ఉంటుంది కాబట్టి ఇండికేషన్ ఇస్తారు, కొంత కంటిన్యూషన్ ఉంది కాబట్టి. నేనంటే ఆంధ్రప్రదేశ్ పట్ల అభిమానం ఉంది కాబట్టి ఇంకా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు కదా, కాబట్టి ఉన్న విషయాలు చెప్పడానికి అవకాశం వచ్చింది. నేనంటే కేసీఆర్ గారు ముందు కలిశారు, మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారు ముందు వెళ్ళి కలిసి ఇంకా ఏదైనా విషయాలు ఉన్నా చెప్పి కొంత పాజిటివ్ ఇంకొంచెం ఏమైనా ప్రాజెక్టులు కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది, ప్రయత్నం చేయొచ్చు. ఒకటి రెండు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మన విషయంలో కూడా ఇంపార్టెన్స్ డిమానిటేషన్లో సరిగ్గా జరగలేదని చెప్తున్నారు తప్పించి ఏమేమి చేయొచ్చని సజెషన్ కూడా ఆయన కోరవచ్చు. నీతి ఆయోగ్లు ఇవ్వచ్చు లేదా ప్రధానమంత్రి గారిని కూడా కలిసి కూడా చేయొచ్చు, ఆ పని కూడా చేస్తుండొచ్చు. అలాగే వ్యవసాయ రంగానికి వస్తే కేసీఆర్ కూడా మనకు సపోర్ట్ చేస్తారు, దీన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నీతి ఆయోగ్ ఒక ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద కాదు, ఇక అభివృద్ధి రేటు 2 అంకెలు రావాలి. ఒకటి ఆయుష్మాన్ భవ ప్రాజెక్టు అది దాదాపు 10 కోట్ల మంది కుటుంబాలకి అంటే దాదాపు 50-60 కోట్ల ప్రజలకి సగం మంది ప్రజలకి అది ఉపయోగపడే ప్రాజెక్టు. దాన్ని ఒకటి జమిలీ ఎన్నికల విషయంలో కూడా ప్రస్తావన చేయటం, దేశ అభివృద్ధి అన్ని రాష్ట్రాల అభివృద్ధి చెందుతూనే దేశ అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతోనే నీతి ఆయోగ్ సమావేశాలు కాబట్టి దీనిలో మమతా బెనర్జీ కూడా కొన్ని విషయాలు మనకు సపోర్ట్ చేశారు. అలాగే నితీష్ కుమార్ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రస్తావన వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా మనం పరిగణన తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం బీహార్ సంగతి కూడా ఆలోచించండి అన్నారు. ఇలాంటి ప్రస్తావనలు అనేక నీతి ఆయోగ్ సమావేశాలు వచ్చినట్టు మనకి తెలుస్తుంది. టోటల్ పాజిటివ్ వేలో ముఖ్యమంత్రులు అందరూ కూడా మాట్లాడి వాళ్ళ రాష్ట్ర సమస్యలు వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మళ్ళీ చెప్పుకోకపోతే వాళ్ళు ఫెయిల్ అయినట్టే చెప్పాల్సిన అవసరం ఉంది. జీవీఎల్ మాట్లాడింది అయితే అక్కడ ఏం జరగలేదు చెప్పడం ద్వారా తప్పుడు ప్రచారం చేయడం, ఏం జరిగింది అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చిన లెక్క వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ వివాదం రాజుకోవడానికి కారణం ఏంటంటే మీరు అన్నట్టుగానే ముందు రోజు నుంచి హడావిడి జరగడం ఒక ఎత్తు అయితే ఈవెన్ ఇవాళ పేపర్లలో కూడా చూస్తే కేంద్రంపై బీజేపీయేతర రాష్ట్రాల దాడి సహకార సమాఖ్యతత్వం ఉండాలని చెప్పేసి గట్టిగా సూచన నీతి ఆయోగ్లో గళం విప్పిన విపక్ష ముఖ్యమంత్రి జీవీఎల్ గారు వచ్చి నిన్న ఈ మాట అన్నారు కాబట్టి ఇదంతా వచ్చిందా లేకపోతే మన పేపర్లలో వచ్చిన ఇక్కడ ఉన్న పత్రికలు నెగిటివ్ ప్రచారం అలాగే తెలుగుదేశం నాయకుల యొక్క స్టేట్మెంట్లు కూడా కేంద్రం మీద చాలా నెగిటివ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల్లో మా మీద వ్యతిరేకత రావడానికి విష ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు వాస్తవాలు తెలుస్తున్నాయి. ఒక్కటి ఇప్పుడు పోలవరం మీద ఓ ఎట్టకేలకు విడుదలైన నిధులు అంటారు, ఎట్టకేలకేళ్ళ విలువ అవుతున్నాయి, 1400 కోట్లు రొటీన్లో వచ్చేస్తున్నాయి. నువ్వు బిల్లు పడగానే కొంచెం దానిలో ఉన్న ఆఫీసర్లు అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పగానే రిలీజ్ అయిపోతుంటాయి. అలాగే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఎంత నెగిటివ్ ప్రచారం జరిగిందండి. ఇప్పుడు చెప్పానండి అఫిడవిట్లో ఏముంది, మరి కడప స్టీల్ ప్లాంట్ మేము చెబుతున్నాం ఈ సంవత్సరం ఎన్నింగ్ లోపే కడప స్టీల్ ప్లాంట్ వస్తుంది, అది శంకుస్థాపన జరుగుతుంది. ఆ కన్సర్న్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి గారికి వచ్చి కూడా శంకుస్థాపన చేస్తారు. కాబట్టి వాస్తవాలు కాకుండా ప్రజల్లోకి నెగిటివ్ అయితే ముందు 2 ప్రచారం చేయటం, దాని తర్వాత నెమ్మదిగా మిగతా జరుగుతున్న విషయాలు స్లోగా మాట్లాడటం, హెడ్డింగ్లేమో నెగిటివ్ వేయటం అంటే ఒక పేపర్ కాదు, లోపలేమో మంచి విషయాలు లోపల పేజీలోకి రాయటం అంటే ఓకే వాళ్ళ రాజకీయ ఉద్దేశం కానీ ఏదైనా కానీ వాళ్ళ స్వార్థం రాజకీయాల్లో బెనిఫిట్ కోసం చేస్తుండొచ్చు, ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి జరిగిన తర్వాతనే ప్రజలకి నెమ్మదిగా వాస్తవాలు తెలుస్తున్నాయి. నీతి ఆయోగ సమావేశం కానీ అంతకుముందు గట్కరి గారి దగ్గర సమావేశం కానీ లేదా అంతకుముందు ఇప్పుడు ఎల్ఈడి విషయంలో నేను చెప్పేదంటే
ఎల్ఈడి విషయంలో, మరి ఏదైతే ఎలక్ట్రికల్ విషయంలో కేంద్రం ఇమీడియట్గా దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలు సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసింది. కానీ ఎల్ఈడీలు సబ్సిడీ కేంద్రం ఇస్తుంది కదా, మరి మన మరుగుదొడ్లు కట్టుకుంటే 12,000 రూపాయలు కేంద్రం వస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం 3,000 వాట. అలాగే పింఛన్ల విషయంలో కానీ, మరుగుదొడ్ల విషయంలో కానీ, స్వచ్ఛ భారత్ విషయంలో కానీ ఎల్ఈడి బల్బులు మొత్తం టోటల్ సబ్సిడీ మనకి ఇస్తుంది కదా, దీని విషయంలో కేంద్రం కూడా మా మాట, కేంద్ర నిధులు సహకారంతో మేము అభివృద్ధి చెందుతున్నాం అని మాకు మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన సభ్యత సంస్కారం కూడా ఆయనకు ఉంది కదా. నెగిటివ్ ప్రచారం ఎందుకు జరుగుతుందని మా ఆవేదన. రైట్. మీరు ఇందాక జీవీఎల్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు, లోపల ఏం జరిగింది? ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి, చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు. ఇక్కడ లోపలే సాయి గారు, దయచేసి అంటే నీతి ఆయోగ్ అనేది, నీతి ఆయోగ్ అనేది ఈరోజు ముఖ్యమంత్రులకు మంచి అవకాశం. అంటే మీ రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయమే కానివ్వండి, మీ రాష్ట్రంలో అభివృద్ధి గురించి కానివ్వండి, మీరు ఏం వ్యవసాయ విషయంలో కానివ్వండి, ఎల్డీవీ విషయంలో కానివ్వండి, ఐఎంఎం విషయంలో కానివ్వండి, ఏం నష్టం జరుగుతుంది దాన్ని వివరంగా చెప్పడానికి ప్రధానమంత్రి ముంగట, దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరి ముంగట సాక్షిగా చెప్పవలసిన అవసరం. కానీ దీన్ని రాజకీయం చేసేసి దీని ఒక రాజకీయంగా వాడుకోవడము, దానికన్నా దారుణం ఇంకోటి ఉండదని నా భావన. ఈరోజు కేసీఆర్ గారు కూడా ఒక ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు 1 ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నారు, వారు ఏం మాట్లాడలేదే, నీతి ఆయోగ్కి వెళ్ళారు, మాట్లాడారు, మాకు చెప్పవలసింది చెప్పారు, ఈరోజు సైలెంట్ గా ఉన్నారు. కానీ అక్కడనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం, దేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రమే ఈరోజు రాజకీయం నడుస్తా ఉంది నీతి ఆయోగ్ విషయంలో. రైట్ రైట్. సాయి గారు, నేను ఫస్ట్ టైం మాట్లాడిన తర్వాత అప్పుడు కానీ ఇప్పుడు కానీ వస్తున్నా శంకర్ గారు, ఈ డిస్కషన్లో నేను మాట్లాడిన దాంట్లో ఒక్క రాజకీయ ప్రస్తావన కూడా లేదు. నేను నీతి ఆయోగ్ పనిచేస్తున్న తీరు మీద కామెంట్ చేశాను, మంచిగానే జరిగింది. మా డిమాండ్స్ ఇవి, మేము మొదటి నుంచి పెడతాం డిమాండ్స్, లోపల కూడా పెట్టుంటారు, పెట్టారో లేదా అనేది ఒక డౌట్ ఉంది. రైట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు 2-3 సార్లు జీవీఎల్ నరసింహారావు గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆయన ఉన్న ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీనా లోపల ఏం జరిగిందో చెప్పడానికి, ఆయనకి నీతి ఆయోగ్లో ఏం జరిగిందో ఆయనకి ఎలా తెలుసు? మనను క్వశ్చన్ చేస్తున్నాడు, మీరు చంద్రబాబు గారు ఏం మాట్లాడారో మీకు ఎలా తెలుసని, ఆయన ఏం మాట్లాడారో మీకు ఎలా తెలిసింది? ముందు జీవీఎల్ నరసింహారావు గారు దాన్ని ఆన్సర్ చేసిన తర్వాత మంచి చెడులు మాట్లాడితే బాగుంటది. ఇప్పుడు ఇప్పుడు నేను రాజకీయం చేయడం కాదు, నేను అన్నిట్లో నేను మాట్లాడుతున్నాను. మీరు దేశంలో ఉన్న పేపర్స్ అన్ని తెలుగుదేశం పార్టీ పేపర్లు అనుకుంటే నేనేం చేయలేను, నేనేం చేయలేను. ఆంధ్రప్రదేశ్ కాదు, హిందూలో ఏం రాశారు, ఏమి జరగలేదని ఆయన ఎలా అంటారు? 7 నిమిషాలు అయితే మాట్లాడి ఉంటారు కదా, 7 నిమిషాల తర్వాత 8 నిమిషాలు 9 నిమిషాల్లో టైం ఇచ్చారని మీరు అంటున్నారు కదా. 12 నిమిషాల్లో ఏం మాట్లాడి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు? పోనీ ఆ రికార్డులు మీరు, అది ఇఫ్ ఇట్ ఈస్ అలోడ్, అది రిలీజ్ చేయండి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి కాదట్లేదు, మా పర్పస్ కూడా అదే, మా రాష్ట్రానికి జరిగినటువంటి మంచి చెడులు, అన్యాయము, ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రెస్, ఎల్ఈడీలో మేము సాధించిన విజయాలు, ఎన్ఆర్ఐ విషయంలో మన డిమాండ్, ఇవే మాట్లాడాను నేను, అదే ఆయన కూడా మాట్లాడారు. దీంట్లో తప్పేంటి, మీకు ఇబ్బంది ఏంటి? రైట్ రైట్ రైట్. ఒక్క నిమిషం అండి, ఎవరికైనా ఇబ్బంది ఉంది దీంట్లో? ఒక్క నిమిషం, పబ్లిక్ రెస్పాన్స్ ఒక్కసారి చూద్దాం. రాజు కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నారు, రాజు గారు చెప్పండి. హలో అండి, చెప్పండి. డిస్కషన్ ఫాలో అవుతున్నాను. ఓకే, మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న ఫోటోస్, ఆ వీడియో గురించి శంకర్ గారు ఒక్క 2 నిమిషాలు అండి, శంకర్ గారు ఒక్క 2 నిమిషాలు. జనాలు ఎందుకు దాన్ని అంత తప్పుదో పట్టిస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే మీరు నా ఫోటో క్లియర్ గా చూసారంటే మోడీ గారు స్ట్రైట్ గా ఉన్నారు, చంద్రబాబు గారు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, ఆయన రైట్ హ్యాండ్ తో ఆయన రైట్ హ్యాండ్ చేస్తున్నాడు, ఈయనేమో ఇట్లా మామూలు స్ట్రైట్ గా ఉన్నాడు. యాక్చువల్ గా మోడీ కాదు అక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, పూర్తిగా తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు భాగంగా ఒకసారి చూడండి, దాంట్లో యాక్చువల్ గా మోడీ లెఫ్ట్ హ్యాండ్ కాదు, వేరే వాళ్ళు. అట్ ద సేమ్ టైం మీరు ఆ వీడియోలో బాబు గారు నడిచి వెళ్తున్నప్పుడు ఏదో ఆరో లెస్ చూపిస్తున్నారు. యాక్చువల్ గా అక్కడ నీతి ఆయోగ్ చైర్మన్ పక్కన ఉన్న ఆయన వెనక్కి చూస్తే బాబు గారు కూడా చూశారు,
ఆయన చూసిన దానికి నీతి ఆయోగ్ చైర్మన్ ఏదో తలూచినట్టు చూపించారు. యాక్చువల్ గా మోడీ గారు అట్లయితే తిరుక్కో ఉంటున్నారు. ఎవరు దాని అంతా గమనించకుండా జనాలకి నెగిటివ్ సిగ్నల్స్ పంపించి ఏదో మాట్లాడుతున్నారు. మొత్తం తప్పుగా మాట్లాడుతున్నారు. వైఎస్పీ వాళ్ళు దాని ఏదో పెద్ద ఇష్యూ చేస్తున్నారు. దాంట్లో ఏమీ లేదు. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడినారో నాకు తెలియదు, కానీ ఫోటోల్లో చూస్తే మాత్రం ఆయన కాదు ఇస్తున్నది. బాగా చూసుకోండి ఇంకోసారి, అందరూ చూసుకోండి. దాన్ని ఏదో దాన్ని ఇంకా మార్పింగ్ చేసో దాన్ని చేసో దీని చేసో ఇంకా వైఎస్ఆర్ సిపి వాళ్ళు దాన్ని పబ్లిక్కి వెరగ పంపిస్తారు. కాకపోతే నీతి ఆయోగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి థాంక్ యూ రాజు గారు. శంకర్ గారు శంకర్ గారు ఇక్కడ ఆయన ఒక్క మాట రాజు గారు చెప్తున్నటువంటి పాయింట్ కదా, ఇందాక నేను కూడా మీకు ప్రస్తావించింది అదే. ఫోటోని ఆధారం చేసుకుని ఒక రివ్యూ మనకు మనం తయారు చేసేసుకోవడం కరెక్ట్. ఇప్పుడు అందులో మోడీ ఏమి ఎడం చేత్తో ఇవ్వలేదు షేక్ హ్యాండ్. మోడీ పక్కన ఉన్న ఆయనకి చంద్రబాబు నాయుడు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుంది. అట్లాగే విజువల్లో చూసుకున్న చంద్రబాబు వెళ్తున్నప్పుడు ఆయన మోడీ వెనకాల తలకాయ తిప్పుకుని చూడట్లేదు. తలకాయ తిప్పేసుకోవడానికి ఆయన వెనక నుంచి వెళ్తున్నారు. వెనక నుంచి వెళ్ళే వాళ్ళు అట్ట తెలుస్తుంది. దాన్ని ఏదో నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే మనమే ఒకటి ఆపాదించేసేసి దాన్ని రుద్దేస్తే ఇవాళ తిరుగుబాటు లేకపోతే ఇది ఒకవైపున ఇటు ఇంకోవైపున ఆపాదన రెండూ కూడా కరెక్ట్. ఆ జనానికి జరిగింది లోపల ఏంటో మనకు ఎవరికి తెలియదు. ప్రభుత్వం ఇచ్చిన అధికారిక దాంట్లోనేమో ఇంకో రకంగా ఉంది. ఎలాగ చూడాలి వీటిని? ఎవరికి వాళ్ళకి బురద చల్లుకోవడం అనేటువంటి కార్యక్రమం కరెక్ట్ అనుకుంటున్నారా? ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళు, రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి మనం అవమానించుకునే కార్యక్రమం సార్. కొంచెం నేను స్టూడియోకి అవే ఉన్నాను, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం ఓపిక నాది ఇంటే బాగుంటుంది సార్. చెప్పండి సార్. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఒకసారి ఈ ఫోటో అనేది ఎందుకు వచ్చింది, ఈ ప్రస్తావన అనేది అంటే, గత వారం రోజులుగా డేట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, ఆహా ఓహో ఏదో జరుగుతుంది, యుద్ధం ప్రకటిస్తున్నాము, నరేంద్ర మోడీ గారు పారిపోతున్నారు, నరేంద్ర మోడీ గారు మీటింగ్ అటెండ్ అవుతారో లేదో, ఏదో ఒక ఆరోగ్య కారణాల వల్ల ఆయన అబ్సెంట్ అవుతారనేటువంటి ఒక ఒక ఏంటంటే ఒక అపోహ, ఒక ఊహాకల్పితము జనాల మీద వృద్ధి. అప్పప్ప చంద్రబాబు నాయుడు తెస్తున్నాడు, ప్రత్యేక హోదా రైళ్లు తీసుకొని వస్తామా, లేదా ఫ్లైట్లలో ప్రత్యేక పోలవరం డబ్బులు తీసుకొని వచ్చేస్తాడేమో చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒకటంతా ఒక సీన్ క్రియేట్ అయిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఆ దృశ్యాలని, ఆ దృశ్యం జరుగుతున్నప్పుడు కూడా ఒక సెక్షన్ ఆఫ్ తెలుగు మీడియా చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే రాజ్నాథ్ సింగ్ అడ్డుపడ్డాడు, ఏదో వీళ్ళు వచ్చి లైవ్ క్యాస్ట్ పెట్టేట్టు, అక్కడ ఏ ఛానల్ లేదు, నువ్వు లేవు, నేను లేను, మనం ఎవరు లేరు సార్. అక్కడ జరుగుతున్నటువంటి ఆ చిత్రాన్ని ఇక్కడంతా కూడా ఊహకు అందినట్టు రాజ్నాథ్ సింగ్ అడ్డుపడితే 20 నిమిషాలు ఏకదాటిగా ఏకరువు పెట్టినట్టు అనుకున్నది సాధించినట్లు ఇదంతా ఒక ప్రాపగాండ క్రియేట్ చేసినటువంటి తరుణంలో నీతి ఆయోగ్ అనేటువంటి ఆ సంస్థ ట్విట్టర్లో రిలీజ్ చేసినటువంటి ఈ ఫోటోలను ఆధారంగా తీసుకొని మనం మాట్లాడడం జరిగింది. అక్కడ ఏమీ జరగలేదని ఒక ఎగ్జాంపుల్ ప్రజలకు చెప్తున్నాం అంతేగాని ఏం చెప్పింది కాదు. సర్దేశ్ రాజ్దీప్ సర్దేశినటువంటి జాతీయ ఒక్క నిమిషం సార్, జాతీయ రిపోర్టర్లు, అదే విధంగా శేఖర్ గుప్తా గారు ఆహా ఏమి రాజనీతి అండి అనేటటువంటి వ్యంగ్యంగా హ్యూమరస్ గా చేసినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ దాని కింద ఎవరైతే నెటిజన్ చేశారు అది. ఇంకోటి సార్, ఈ ఫోటోలు పక్కన పెడితే ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్లు ప్రస్తావించేస్తూ మొత్తం మనకి జాతీయ సగటు రేటు కంటే డబుల్ డిజిట్ మనం సాధించామనేటువంటిది ఒక పక్క చెప్తున్నారు, ఇంకో పక్క బీదారుపులు ఏడుస్తున్నారు. ఇంకొకటి సార్, ఇంకొకటి ఏంటంటే అదే నీతి ఆయోగ్ లో ఆయన ప్రస్తావిస్తూ మొత్తం అంతా కూడా మనకి ఇది కావాలి అది కావాలి, పోలవరం నిధులు కావాలని, పోలవరం ప్రాజెక్టు వాళ్ళు చేస్తాము అనేటువంటిది విభజన చట్టంలో పెడితే ఈయన యొక్క కాంట్రాక్టర్ల కోసము, ఈయన యొక్క ప్రాపంచకం కోసము ఆ ప్రాజెక్టుని బలవంతంగా ఆయన తీసుకొని డైవర్ట్ కావద్దు. నీతి ఆయోగ్ వరకు కన్ఫైన్ అవుదాం. ఆరు విమర్శలన్నీ రోజు మేము మాట్లాడుకుంటున్నటువంటి నీతి ఆయోగ్ లో సార్, నీతి ఆయోగ్ లో డిజిటలైజేషన్ గురించి చెప్పారు సార్. డిజిటలైజేషన్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు అత్యున్నత పదవి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎన్డీఏలో డిజిటల్ చైర్మన్. అదే డిజిటల్ చైర్మన్ లో నేనే నోట్ల రద్దులు చేశాను, నేనే ఆహ్వానించాను, నేనే రికమెండ్ చేశాను, నేనే డిజిటలైజ్ ఆన్లైన్ అనేసినటువంటి డబ్బా కొట్టుకొని ఈ రోజు సింధు గోల్డ్ మెడల్ చదివిస్తే నేను హైటెక్ సిటీ. నేను ఒకటండి, ఒక స్పష్టంగా ఒక రాజకీయ నాయకుడికి ఒక ఒక లీడర్ కి ఒక స్పష్టత ఉండాలి. ఏదైనా తప్ప ఒప్ప ఒక మాట మాట్లాడితే దానికి కట్టుబడే తత్వం ఉండాలి. ఒక్క నిమిషం ఏది మంచి జరుగుతుంది అది తనకి, చెడు జరుగుతుంది ఎదుటి వాళ్ళకి, ఏది కూడా అండి అభద్రతా భావం. రైట్ 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 శంకర్ గారు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు
ఏది కూడా అతరత్ర కాదండి. రైట్ రైట్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం, వాళ్ళ యొక్క ఒక్క నిమిషం శంకర్ గారు, మిగతా వాళ్ళకి కూడా వాయిస్ ఇద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు శంకర్ గారికి అక్కస్ ఎవరి మీదో, ఆయన ఎవరి మీద అభియోగం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సీఎం గారు ప్రస్తావించిన అంశాలు ప్రస్తావించారు, అదేం యుద్ధం కాదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, అది అక్కడ ఆ సన్నివేశం కూడా అది కాదు. దాన్ని ఆయన యుద్ధం ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాడా? యుద్ధం చేస్తే సంతోషించేవాడో నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఆయన ఎడం చేత్తో షేక్ హ్యాండ్ ఇచ్చాడు అంటాడు. ఇచ్చినప్పుడు అదేదంటే మీరు మోడీ గారు, ఒక్క నిమిషం శంకర్ గారు, ఒక్క నిమిషం మాట్లాడండి. అదేదన్నా మాట్లాడేటప్పుడు సాంబశివరావు గారు సైలెంట్ ఉన్నారు, మీరు కూడా వినండి, విని మాట్లాడండి. ఆర్గ్యుమెంట్ వలన ఉపయోగం లేదు శంకర్ గారు. అదేదన్నా ఉంటే మోడీ గారిని ఆక్షేపించాలి. ఏమండి మా ముఖ్యమంత్రి గారిని మీరు అలా అగౌరవపరచడం మా సాంప్రదాయం ప్రకారం మాకు యాక్సెప్టబుల్ కాదని ఫ్యూచర్లో బహుశా అదేదన్నా జరగకుండా ఉంటుంది. అసలు ఫోటోలో ఉన్నది ఫుల్ వైట్ హ్యాండ్ షర్ట్ విజయన్ గారి హ్యాండ్ అది, అది క్లియర్గానే మనకు కనిపిస్తుంది. దాంట్లో ఈయన ఏదో ఎడం చేత్తు ఇచ్చాడు, ఆయన ఏదో వంగాడు అని వీళ్ళెందుకు కులికి పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ జరిగిన చిన్న పెద్ద అంశంలో అదేమి తప్పు పట్టాల్సిన అంశం కాదని మీరు అన్కండిషనల్గా కాళ్ళ మీద పడినప్పుడు క్యాండిడేట్ ఎవరో కూడా తెలియకుండా మీరు ప్రస్తావన ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు వాళ్ళని అదంతా గతం మర్చిపోయి జనరల్గా చిన్నపిల్లలు ఏం చేస్తారంటే శంకర్ గారు మోదీ గారు రైట్ హ్యాండ్ కుర్తా చూడండి, జాకెట్ కాకుండా కుర్తాకు వైట్ షర్ట్. శంకర్ గారు నేను ఇందాకనే చెప్పాను శంకర్ గారు, ఫోటో ఆధారితంగా మనకి మనం రాసేసుకుంటే బాగాదు. అక్కడ ఏం జరిగిందో బాబు గారికి తెలియాలా, మోడీ గారికి తెలియాలా? ఇక్కడ దాంట్లో ఉన్న దాంతో మనమే రైటప్ రాసుకుంటే ఉపయోగం ఏంటి? ఇక్కడ ఏదన్నా ఉంటే, అనుమానాలు ఉంటే మాట్లాడాల్సిన తీరు ఉంది, మాట్లాడచ్చు. ఇక్కడ ప్యానెల్లో ఐదుగురు ఉన్నారు, ఏదో బట్టి పట్టేసి ఆ పదాలన్నీ ఇక్కడ కక్కేయాలని తొందరలో శంకర్ గారు ఉన్నారు, కానీ తాపీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. రైట్ రైట్, ఇక్కడ ఐదుగురు ఉన్నారు, ఐదుగురు మంచి మాటలు మాట్లాడుతున్నారు. బట్టి మాకు అప్పచెప్పాల్సిన అవసరం ఏమి లేదు. మీరు బట్టి ఎవరినో ప్లీజ్ చేయడానికి, మీ అధిష్టానాన్ని ప్లీజ్ చేయడానికి మీరు అప్పచెప్పాల్సిన అవసరం లేదు. తాపీగా మాట్లాడండి, మీరు తాపీగా మాట్లాడితే మాకు అర్థం అవుతుంది. ప్యానెల్లో ఎప్పుడు కూడా మాకు అర్థం అవుతుంది. వన్ బై వన్ మాట్లాడుతురు శంకర్ గారు. రైట్ రైట్, ఒక్క నిమిషం శంకర్ గారు. పబ్లిక్ మరొక రెండు కాల్స్ చూద్దాం. యుగంధర్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. యుగంధర్ గారు చెప్పండి. చెప్పండి. హలో, నమస్తే, చెప్పండి యుగంధర్ గారు. ఇప్పుడు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి కదా, దాని గురించి మాట్లాడుకోకుండా ఇప్పుడు ఫోటోలు పట్టుకొని ఏదో అవమర్యాద చేశారు, అది చేశారు, ఇది చేశారు అని మాట్లాడుతున్నారు. హలో, చెప్పండి చెప్పండి. కోడిగుడ్డు పైన ఈకలు పెరిగినట్లు ఆ ఫోటోలను పట్టుకొని ఒక ప్రధానమంత్రి మన దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినట్టు ఉంటది. అదే గౌరవం ఇవ్వకుండా ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పక్కకు తప్పకపోతే అది కూడా ఉంటది, మన దేశానికే అవమర్యాద అవుతుంది. అది ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రికి ఏ విధంగా గౌరవం ఏళ్ళు ఇచ్చినాడు, దాని మీద డిస్కషన్ చేసుకుంటా మీరు ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. వెంకటేష్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి. చెప్పండి వెంకటేష్. నమస్కారం సార్, అందరికి నమస్కారం సార్. అమ్మ వాళ్ళకు నమస్తే చెప్పండి. సార్ ఇప్పుడు అందరు చెప్తున్నారు కదా, నేను ఒకటే సార్ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు, ఈ పార్టీలో ఉంటారు, ఇంకో పార్టీలో పోతారు, అటు తిరుగుతారు. కాబట్టి నేను ఈ విశ్లేషకుల్ని కోరుకుంటున్నాను ఏంటంటే, వీళ్ళంటే చాలా గౌరవం, కనీసం వీళ్ళైనా కరెక్ట్ విశ్లేషించాలి. ఒక ఛానల్లో కూర్చుంటే ఒక తీరుగా, ఇంకో ఛానల్లో కూర్చుంటే ఇంకో తీరుగా, ఇట్లా మాట్లాడడం వల్ల ప్రజలకు రాజకీయ నాయకులు ఎట్లా అయిపోయారో విశ్లేషకులు అట్లా అయిపోయారు. దయచేసి బండారి గారి ఏంటంటే ఉపవాని గారు కానీ నేను బాగా అబ్జర్వేషన్ చేసుకుంటా, తెలంగాణలో నేను ఉంటా, అన్ని ఛానల్లో నేను చూసుకుంటా. ఈ నాయకులు ఏముందంటే ఇవాళ ఇంట్లో ఉంటారు, రేపు పోతారు, ఇవాళ రిక్త వాళ్ళు వచ్చి మళ్ళీ ఆయన కాళ్ళు వస్తారు, ఈయన ఉన్న వాళ్ళు ఆయనలో పోతారు. వీళ్ళతోనే నాకు సమాధానం. నేను చేసేదంటే విశ్లేషకులు మీరన్నా విశ్లేషించి అది నిజమా కాదా అబద్ధమా అనేది వీళ్ళు నిజాయితీతో విశ్లేషించాలి, అప్పుడే విశ్లేషకుల గౌరవం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు. బండారి గారు, నేను చెప్తానండి.
ఇప్పుడు ఈ మాయాబజార్ లో ప్రియదర్శిని పీటికనే ఉంటుంది. శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు, ప్రతి దాంట్లో మీరు ఇంటర్ఫీర్ అవుతుంది. దయచేసి గారికి ఒక్కటి, యుగంధర్ రెడ్డి గారికి ఒక్కటి సార్, ఒక్కటి ఒక్కటి ప్లీజ్ ప్లీజ్ ఒక్కటి సార్. యుగంధర్ రెడ్డి గారికి ఏమన్నారంటే కొడుకుడు ఎగిలి పెట్టడము ఇదంతా ఎందుకనేసి, మేము చెప్పడం కాదు సార్. ఇది ఎలా జరిగిందంటే పూర్తిగా నిన్నంతా కూడాను ఎల్లో మీడియాలో ఏమొచ్చిందంటే, నరేంద్ర మోడీ గారి ముఖం కూడా చూడలేదు చంద్రబాబు నాయుడు, ఇట్లా వెళ్ళాడు అలా వెళ్ళాడు అనేటువంటిది ఒక ఏందంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే చెత్తపుట్ట ఇలా చేశాడు, మా చంద్రబాబు నాయుడు హీరో ఇలా ఇలా అంటే దానికి రీజన్ గా అలా జరగలేదండి. ఇదే వ్యక్తి అక్కడికి వెళ్ళాడండి, ఇక్కడికి వెళ్ళేసి ఇలా ఇలా జరిగిందండి చెప్తున్నామండి. రైట్ రైట్ అండి. బండారి గారు, ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మాయాబజార్ సినిమాలో చెప్పినట్టు ఆ ప్రియదర్శిని పేటికలో ఎవరికి కావాల్సింది వాడు కనబడుతుంది. అట్నే ఈ ఫోటోలో ఎవరికి కావాల్సింది వాడు కనబడుతుంది. అదొకటి. రెండోది ఒకటి ఏంటంటే, ఇది రెండు వైపులా కూడా ఎలా ఉందంటే భయంకరంగా ఉందండి తెలుగుదేశంలో రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు ఏదో కాస్త వంగితే ప్రధానమంత్రి గారికి సాగిల పడ్డాడని చెప్పి అప్పుడు వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలో ఈయన సాగిల పడ్డాడని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇది ఎలా ఉందంటే అక్కడ మనం ఎటు చెప్పేటట్లేదు వాడికి. కనీసం వినేటప్పుడు చెప్పగలుగుతారు ఎవరైనా సరే. చెప్పగలిగిన వాడు ఎంతవరకు చెప్తారండి? అవతల వాళ్ళు వినాలి కదా. అక్కడ వినే స్థాయి దాటిపోయినారు అక్కడ రెండు పార్టీలు కూడా. అది వచ్చినటువంటి ఒకటి. రెండోది ఇంకో మాట చెప్తానండి, నీతి ఆయోగ్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. వినండి, ఎందుకంటే ఆ వెంకటేష్ గారికి కూడా తెలియాలి. ఉరు ఊరి మంగళ మీద పడ్డాడు, మా మీద పడ్డాడు కనుక నేను జవాబు చెప్పాలి. ఒకటేంటంటే, అక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని INB ఒక విభాగం ఉంటుంది. దానికి అత్యున్నత స్థాయి అధికారి ఇలాంటి వాటికి సమావేశాలకి ఒక ప్రత్యేక బృందంతో వాళ్ళ ఫోటోగ్రాఫర్లు, వాళ్ళ వీడియోమెన్, వాళ్ళ వ్యవహారంతో వచ్చి వాళ్ళు మొత్తం అంతా కూర్చొని దానికి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజ్ ఇస్తారు. ఆ లోపల జరిగిన దాని గురించి వీళ్ళకేమి, విలేకరులందరినీ బయటనే పెడతారు, పెట్టి వాళ్ళు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ఇస్తారు. ఫోటోలు కూడా అలా ట్విట్టర్లో పెట్టినా, నీతి ఆయోగ్ దాంట్లో వెబ్సైట్లో పెట్టినా కూడా అలా వచ్చేవి. అయితే ఏంటంటే, అక్కడ ఆ పెట్టిన ఫోటోలో ఈ రకమైనది కనబడటం వల్ల రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇది నేను చెప్పేది ఏంటంటే, ఇది చిన్న చిన్న విషయాలు వచ్చేసి పెద్ద పెద్ద విషయాన్ని కప్పేస్తున్నాయి. అది వస్తున్నటువంటి దరిద్రం. అలా కాకుండా మంచిగా అక్కడ జరిగిన దాని గురించి మాట్లాడుకుంటే అసలు విషయం వేయలేదు. అంటే ఒక మాట అండి బండారు గారు, ఇక్కడ ప్రధానమైన అంశం ఏమొచ్చిందంటే, ముందు రోజు నుంచి, ముందు రెండు రోజుల ముందు నుంచి కూడా, అంటే గతంలో నీతి ఆయోగ్ సమావేశాలు జరిగినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు ఇవన్నీ కూడా పాయింట్స్ ఇక్కడికి పట్టుకుని వెళ్తుండేవాళ్ళు, మిగతా ముఖ్యమంత్రులు కూడా వెళ్తుండేవాళ్ళు. నీతి ఆయోగ్ సమావేశం అంటే అదొక రెగ్యులర్ కార్యక్రమం కింద మనం వింటూ ఉండేవాళ్ళం. జాతీయ పేపర్లలో అక్కడ ప్రధానమంత్రి స్పీచ్ గురించి వచ్చేది, మిగతా అక్కడ ఏ ఎజెండా మాట్లాడారనేది మాత్రమే వచ్చేది. ఇక్కడ ముందు 2 డేస్ కూడా అయిపోతుంది, నిలదీస్తున్నారు, నెగ్గదీయబోతున్నారు, తిరుగుబాటు చేయబోతున్నారు, మనకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ఏ ముఖ్యమంత్రులు, ఇవంతా చర్చ వచ్చింది పత్రికల్లోనే. ఇది వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళారు, వెళ్ళే ముందు రోజున కూడా అక్కడ కేజ్రీవాల్ని కలవడానికి మళ్ళీ ఈ నలుగురు సీఎంలు పిసరన్ విజయ్ దగ్గర నుంచి ఇక్కడ మిగతా నలుగురు కలిసి వెళ్ళడం, ఇదిగో రేపు పొద్దున్న నీతి ఆయోగ్లో కూడా ఈ స్థాయిలో జరగబోతోంది, ఆల్రెడీ ఒక పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చారనేది మీడియా అయితే హైలైట్ చేసింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీడియా బాగా హైలైట్ చేసింది, ఈవెన్ నేషనల్ మీడియా కూడా అటెన్షన్ అట్ట డైవర్ట్ అయింది. అట్లా అంటే ఏ స్థాయిలోకి వచ్చిందంటే ప్రచారం, నీతి ఆయోగ్ని బాయ్కాట్ చేసి వచ్చేస్తారా, లేదంటే వీళ్ళు అక్కడ నిలదీస్తారని భయపడిపోయి మోడీ వెళ్ళిపోతారా, రాకుండా మానేస్తారా, ఏదో ఒక కారణం అనేటువంటి తరహాలో ప్రచారం. ఇంకోటి లోపల ఏం జరుగుతుందో నిమిష నిమిషానికి తలకాయ ఇట్లా తిప్పారు, వెనక ఇట్టా తిప్పారు, అట్నుంచి ఇట్టా చూశారు, ఇదంతా ఇక్కడ బ్రేకింగ్లోను వీటిట్లో వచ్చింది. ఇట్లాంటివి ఏ విధమైనటువంటి ఫోకస్, అంటే దీని ఇక్కడ జరిగిందేమో సమావేశం యథావిధిగా జరిగింది, ఎవరు బాయ్కాటు చేయలేదు, ఎవరు కూడా దాంట్లో అక్కడ లోకల్గా వీళ్ళు ఇట్లా తిరుగుబాటు చేశారని INB మీరు చెప్పినటువంటి INB మినిస్ట్రీ నుంచి రాలేదు. అదే సందర్భంలో లోపల ఏం జరగలేదని జీవేలు చెప్తుంటారు. ఇక్కడ పార్టీల పరమైన స్టేట్మెంట్లే బయట వచ్చినాయి, కానీ ఏదో జరిగిపోయింది అనేటువంటి, జరగబోతోందని జరిగింది. ఈ మీడియా పరంగా వచ్చిన ఈ హైపు, తర్వాత ఇవాళ వస్తున్నటువంటి ఈ రెండింటి వెనకాల ఏముందంటారు, ఎవరి తప్పుందంటారు? ఒక మాట చెప్పాను నేను ముందు, మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా సున్నితంగా చెప్పాను. ఒక సునామీ రాబోతుందన్నట్టు వాతావరణ సూచనలు కనబడ్డాయి, చివరికి అక్కడ ఏమీ లేకుండా తేలిపోయింది, అది కూడా మంచిదే అని కూడా చెప్పాను. ఎందుకంటే ఒక 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 రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సమావేశాన్ని, సమావేశం జరిగే తీరులో జరిగిన సంతోషపడాలి. దాంట్లో జరగలేదని చెప్పి మనం ఏం బాధపడాలి, భయపడాల్సింది. కానీ అంతకు ముందు జరిగినటువంటి ఈ ప్రచారం ఉంది చూసారా, అది తారస్థాయికి తీసుకెళ్లి ఇక్కడ ఏదో జరగబోతోంది అనే ఒక
భ్రమను అయితే కలిగించండి జనంలో. కలిగి సడన్ గా అక్కడి నుంచి బైకాట్ చేస్తారు. ఆ బైకాట్ చేస్తారన్నప్పుడు నేను చెప్పాను కూడా, ఇప్పుడు బైకాట్ చేసినంత మాత్రాన వాళ్ళు ఏమి సెంట్రల్ గవర్నమెంట్ ఏమి భయపడే స్థితిలో లేదు. ఎందుకంటే గవర్నర్ గారి ఇంటికి పోయి ఒక ముఖ్యమంత్రి ధర్నా చేస్తుంటేనే వాళ్ళు పట్టించుకోలేదు. ఈయన బైకాట్ చేస్తే పట్టించుకుంటారా? కాబట్టి అది అయ్యే పని కాదు. కాబట్టి దీంట్లో జరగాల్సిన, నిన్నటి సమావేశంలో కూడా నిన్న ఒక చర్చలో కూడా చెప్పాను, ఇది దీన్ని ఒక మామూలుగా ఒక రాజ్యాంగబద్ధమైన సమావేశంగా తీసుకొని కావాల్సినవి చెప్పుకొని తెచ్చుకొని పద్ధతిగా పోవాలి. తప్పితే దీంట్లో మీరు అహంకారాలకు పోయి హుంకరింపులు చేస్తే జరిగేది ఏమి ఉండదు అని కూడా చెప్పాను. రైట్ రైట్, పబ్లిక్ రెస్పాన్స్ వస్తున్నానండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, వస్తున్నా శ్రీనివాస్ గారు ఒక్క రెండు నిమిషాలు. కృష్ణమోహన్ రెడ్డి గుంటూరు నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. కృష్ణమోహన్ గారు చెప్పండి. నమస్తే సార్. అంటే నాకు టీవీ మ్యూట్ లో పెట్టాయి కాబట్టి మాటలు వినపడలేదు. నేరుగా ఫోన్ లో మాట్లాడండి, అది బాగుంటుంది. బండారు శ్రీనివాసరావు గారు మాటలు సరిగ్గా వినపడలేదు. మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి కృష్ణమోహన్ గారు. అదే సార్, నమస్తే సార్. ఇప్పుడు ఇప్పుడు దాకా నేను అనుకున్నదే, మీరు ఇప్పుడు దాకా శ్రీనివాసరావు గారికి ముందు మాట్లాడారు. ఒకటేందంటేనండి, ఇప్పుడు మా చందు సాంబశివరావు గారు ఒక క్లారిఫికేషన్ ఇస్తారనే ఉద్దేశంతో అంటున్నారు. ఫోటోలను బట్టి మనం ఏది ఫోటోలను బట్టి మనం ఏది నిర్ణయించలేము అనేది కరెక్ట్. అదే మాట మరి గత మీరన్నట్టు ఈయన రెండు మూడు రోజుల మంచి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్ళు ఈ పేపర్లో యుద్ధాలు ఈ ప్రకటనలు ఇవన్నీ చూసి అక్కడ ఏదో జరిగిపోద్ది అని ఊహిస్తే అక్కడ ఏమి జరగలేదు అనే విషయాన్ని బట్టి ఇవాళ ఇంత చర్చ జరుగుతుంది. అదే కాకుండా గత నాలుగైదు రోజులుగా బుగ్గన రాజేందర్ రెడ్డి గారు ఆకుల సత్యనారాయణ గారిని ఎంత పెట్టుకుని పోయాడని వీళ్ళు ఎంత దుష్ప్రచారం, మరి ఆ ఫోటోల ఆధారంగానే వీళ్ళు దుష్ప్రచారం చేశారు. దాని మీద మరి వాళ్ళిద్దరు ఛాలెంజ్ చేశారు, బుగ్గన గారు కానీ ఆకుల గారు కానీ. మీరు మరి మేము ఆయన కలిసింది లేదే మీరు నిరూపించండి. ప్లస్ కోన రవికుమార్ గారు కూడా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారిని కలిశారని ఆయనే చెప్తున్నారు. మరి దాని విషయం మీద ఇంతవరకు తెలుగుదేశం వాళ్ళు అయితే క్లారిటీ ఇవ్వరు. మరి కోన రవికుమార్ గారు బాగుంటుంది. దాని మీద మరి మా చందు సాంబశివరావు గారు ఇంతకుముందు చక్కగా ఏదైనా వాళ్ళ పార్టీలో ఏదన్నా ఇదిగా ఉన్నా కానీ ఆయన చక్కగా మాట్లాడేవాళ్ళు. మరి ఆయన ఏదో మా గుంటూరు సిటీ ప్రెసిడెంట్ అయినాక మరి ఈ మధ్య ఎందుకో వాయిస్ తగ్గి మరి పార్టీనే ఊరికి సమర్థించి కృష్ణమోహన్ గారు. శ్రీరామ్ శ్రీకాకుళం నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. శ్రీరామ్ గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే చెప్పండి. సార్ ఇప్పుడు చెప్తారు కదా చంద్ర సాంబశివరావు గారు అక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు అందరు కూడా చెప్తారు, ఫోటో బట్టి ఏది చెప్పలేము, దాన్ని మనం తప్పగా అర్థం చేసుకోకూడదు అని చెప్పేసి అంటారు. మరి అదే ప్రధానమంత్రి గారి గౌరవ సూచకంగా ఇచ్చారు, సెకండ్ హ్యాండ్ ఇచ్చారని చెప్తారు ఇదే సర్పంచ్. అదే విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ హాల్ లోపల ప్రధానమంత్రి సెకండ్ హ్యాండ్ ఇస్తే ఆయన కాలు మొక్కినారని చెప్పేసి సీఎం రమేష్ గారు చెప్తారు. ఆ రోజు టీడీపీకి అది రైట్ అండి. థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారు. బాబు బెంగళూరు నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. బాబు గారు చెప్పండి. నమస్కారం సాయి గారు. నమస్తే చెప్పండి. నీతి ఆయోగ్య నీతి ఆయోగ్య సమావేశం అది ఖర్చులు కటార్లు ఎంతకు పోయి అక్కడ యుద్ధం చేసే మరేం లేదు. హలో చెప్పండి చెప్పండి. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల్ని మనకు రావాల్సిన వాటాల గురించి చర్చించి ఒక సమావేశం, అది ఒక సంస్థ అక్కడ పోయి వీళ్ళు యుద్ధం చేయలేదు, చంద్రబాబు నాయుడు యుద్ధం చేయలేదు అనేది ఏంది సార్? ఇవి ఉన్నాయి, ఓకే, ఈ విమర్శలు అయితే ఉన్నాయి. ఏది ముందు రోజు వచ్చిన విమర్శలు నేను మొన్న అన్నాను మీతో, చంద్రబాబు నాయుడు ఫ్లైట్ ఎక్కక ముందే ఈ విమర్శలు అంతా ఎందుకు పోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టి మాట్లాడండి. నేను ఒక మీతో మీ లైన్లో చెప్తాను బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ బాబు గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. పిఎల్ శ్రీనివాస్ గారు. సాయి గారు, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేటువంటి నీతి ఆయోగ్ని రాజకీయంగా ఉపయోగించి ఈరోజు రాష్ట్రాలకు నష్టం చేస్తున్నటువంటి ఈ నాయకులు నిజంగా చెప్పాలంటే దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను తెలంగాణ వాసి, ఎస్, ఆంధ్రకు అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిసారి కూడా వైఎస్ఆర్సీపీని అభినందించాలి, వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. 4 సంవత్సరాలను స్నేహంగా ఉండి ఇప్పుడు మళ్ళా ఏదైతే అప్పుడు దీనికన్నా ప్రత్యేక ప్యాకేజీ చాలా మంచిదని చెప్పేసి మొత్తం దేశంలోనే నువ్వే హడావిడి చేసేసి ఈరోజు ప్రత్యేక హోదా మళ్ళా కావాలని చెప్పి యూటర్న్ చేసేసి ఈ విధంగా మీరు ట్విస్ట్ చేసుకుంటూ వచ్చేసి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. నిజంగా మీకు ఆ శక్తి ఉంటే
ఏ విధంగా కేసీఆర్ గారు తెలంగాణ తెస్తానో సస్తానో అన్నట్టు మీరు కూడా ప్రత్యేక హోదా నేను తెస్తానో సస్తానో అని చెప్పేసి మీరు అంటే అక్కడ ఆంధ్ర ప్రజలందరూ కూడా అభినందించేవారు, దానికి మాలాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసేవారు. తప్పకుండా మీరు దేనికైతే పోరాటం చేస్తున్నారో ప్రజల గురించి పోరాటం చేయని, మీరేం చేస్తున్నారు రాజకీయం గురించి పోరాటం చేస్తా ఉన్నారు, తమరి లాభం గురించి పోరాటం చేస్తా ఉన్నారు, ప్రజల బాగు గురించి పోరాటం చేయలేదనేసి మా భావన చెయ్యండి. మీ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు, కానీ ప్రతి జాగలు వెళ్ళి రాజకీయం చేయడము, ప్రతిదీ నేనే చేశానని చెప్పుకోవడము, మొత్తం దేశం మొత్తం నేనే నడిపిస్తానని చెప్పుకోవడము, ఇవన్నీ మీ రాష్ట్రాన్ని నడిపించే అవకాశం వచ్చింది. సేమ్ ఇప్పుడు రెండు విభజన జరిగినాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు కూడా నష్టపోతా ఉన్నారు. ఈరోజు చందు గారు చెప్తా ఉన్నారు కాపుల రిజర్వేషన్ అంటారు, అదంటారు ఇదంటారు, ఏం లేవుడని చెప్తారు. డైవర్ట్ కాదండి, మీరు చెప్పారు కాబట్టి కేసీఆర్ మాట ఎత్తారు కాబట్టి చెప్తున్నాను, లేదా కేసీఆర్ ను చంద్రబాబు నాయుడు కంపేర్ చేశారు కాబట్టి చెప్తున్నాను, లేదంటే మాకు ఆ ఉద్దేశం లేదు. ఆంధ్ర ప్రజలు కూడా తెలుగు ప్రజలు మా వాళ్ళే, మేము అన్నదమ్ములం, మేము కలిసి ఉంటాం, మేము ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మేము అందరం కలిసి మెలిసి చేస్తాం. చందు గారు అక్కడ కాపు అయితే మునులు కాపు అండి, అది చెప్పేది అర్థం చేసుకోండి. మాకు లేవు, కానీ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి గురించి మేము పాటుపడతామని చెప్తా ఉన్నాం. అంతే చూస్తున్నా కదా, పేపర్లో వచ్చిందని చూసి కూడా ముఖ్యమంత్రి గారు ఒక విధంగా కొంతవరకే ప్రజెంట్ చేశారేమో నాకు అనిపిస్తుంది సార్. కేంద్రం చెప్తుంది కూడా, మనం నీతి ఆయోగ్ ఆయన చెప్పిన దాన్ని బట్టి కూడా దాదాపు 42% రాష్ట్రాలకే వచ్చేస్తున్నాయి. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పెరిగిన దాని మీద 12 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో. ఇది కాకుండా డిస్కస్ చేయాల్సిందండి, వాళ్ళని వీళ్ళని తిట్టుకోవటం కాదు, మన రాష్ట్రానికి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే విధంగా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో కూడా సార్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఇది 12 లక్షలు కాకుండా కేంద్ర సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ విషయంలో కూడా మళ్ళీ ఒక 5-6 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాష్ట్రాలకి వెళ్తున్నాయి. దీనిలో ఇవన్నీ ఎక్కువ కానీ ఉపయోగం ఉండేది అది. నేను రాష్ట్రానికి సంబంధించిన ఏంటంటే ముఖ్యమంత్రి ఎక్కడానంటే చట్టంలో ఆ 3-4 పాయింట్లు కానీ ఇప్పుడు మీడియా వచ్చిందైతే ఈ ముక్కలే కదా నేను చెప్పేది. లోపల ఏం మాట్లాడారు, ఎవరి దగ్గర నుంచి క్లారిటీ లేదు, అది కదా సమస్య. కేంద్ర నుంచి ఇంకేం కావాలో ముఖ్యమంత్రి గారు కూడా అడుగుంటే బాగుండేది. రైట్ రైట్, చట్టంలో చెప్పింది అడిగాననే చెప్తున్నారు, అడగలేదని ఎవరు చెప్పారు? అసలు రాష్ట్ర 20 నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం గురించి ఆగకుండా మాట్లాడారు చంద్రబాబు. ఢిల్లీలోనో దాంతో తట్టుకోలేక రాజ్నాథ్ సింగ్ ఆగండి 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 అని చెప్పి ఆంధ్రాన్ని బలవంతంగా గొంతు నొక్కారని ఇప్పుడు పేపర్ లో వచ్చిన వార్త. ఢిల్లీలోనో విజయవాడలోనో మళ్ళీ పెట్టి నేను ఈ ప్రస్తావన చేశాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు. కొత్త ప్రాజెక్టులు ఇంకేదైనా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నంతవరకు మనం ఉపయోగించుకోవడానికి టూరిజం విషయంలో కానీ మిగతా ప్రాజెక్టులు చట్టం లేని కూడా మెడికల్ హబ్ ఉంది, వైద్యం ఇచ్చామా లేదా, డిఆర్డిఓ ఇది ఇచ్చామా లేదా, చట్టంలో ఇన్నర్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అంటే కొత్త. నేనంటే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలుగా ఇంకా కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి అవకాశం ఉంటే భారతీయ జనతా పార్టీ తరఫు కూడా మేము కూడా సహకరిస్తాం, కేంద్రం నుంచి తీసుకురావడానికి చేస్తాం. ముఖ్యమంత్రికి ఆ యాంగిల్ లో కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే బాగుంటుంది, మాట్లాడుతుంటే మంచిది చెప్పానండి. ఓకే, చెప్తే మేము కూడా సహకారం అందిస్తాం. గుంటూరు నుంచి కృష్ణారెడ్డి గారు మాట్లాడారు. నేనే వాయిస్ తగ్గించలేదండి, చాలా ఆబ్జెక్టివ్గా మాట్లాడుతున్నాను. ఆబ్జెక్టివ్గా ఉండాలనేది నా గోల్. రైట్, నేను మా పార్టీ అంశాలు మాట్లాడతాను, అనవసరమైన అంశాల్లో నేను విమర్శ చేయాల్సిన అవసరం లేదు, అలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టీడీపీకి న్యూట్రల్గా ఎందుకు ఉంటాను, నేను మొదటి నుంచి స్టేట్ కమిటీలో ఉన్నాను, అన్నగారికి మా పిఎల్ శ్రీనివాస్ గారు మాకంటే సీనియర్, వాళ్ళందరూ మేమందరం టీమ్గా పనిచేసాం టీడీపీలో. నేను ఎప్పుడైనా సరే టీడీపీ వాదన చేస్తాను, ఆబ్జెక్టివ్గా చేస్తాను. రైట్, ఆబ్జెక్టివ్గా చేద్దాం. ఇవాళ నీతి ఆయోగ్ ఈ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వాడుకున్నారు. సరే, అరిసారా కేకలు పెట్టారా యుద్ధం చేశారనేది ఎవరి భాష, మీరేదన్నా మీడియా భాషని క్వశ్చన్ చేయాలనుకుంటే ఆ మీడియాతో మాట్లాడారు. అదే కదా ఇప్పుడు వచ్చింది.